అదృష్టం వచ్చింది రామ్మ. అదృష్టం వచ్చిందా నాకు తెలిసే? ఇదిగో చూడు, మనకు వచ్చిందా చూడు. అమ్మ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మనం కోటేశ్వరం అయిపోయాం. అవునా దేవుడా? బాబు నీ చేతితో తీసుకొచ్చిన టికెట్ వల్లే మేము కోటేశ్వరం అయ్యాం. నిజంగా నీ చెయ్యి రాసైంది నాయన. ఆగు బాబు, నువ్వు దీర్ఘాయుషుతో మహారాజులా ఉండాలి. ఏమండి మనం కోటేశ్వరం అయ్యాం తెలుసా? ఏమండి, మా అమ్మ లాటరీ టికెట్ వల్ల అదృష్టవంతురాలైంది, కానీ నాకు మీరు దక్కితేనే అదృష్టం. దేవుడా కాపాడు తండ్రి. నువ్వు వస్తావని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఏంటి లేటు? ఇవాళ పార్సిల్ లేట్ అయింది, అందుకే పేపర్ లేట్. తీసుకోండి. నేను ప్లస్ టూ పాస్ అయినా లేదా నంబర్ చూసి చెప్పండి. ఇది ఒకట ప్లీజ్. ఎప్పట్లాగానే ఫెయిల్. ఫెయిల్ అయితేనే సంతోషం. నేను పరీక్ష పాస్ అయితే మా నాన్న దుబాయ్ మా వైకిచ్చి నాకు పెళ్లి చేసేస్తాడు. ఆ తర్వాత మనం ఎలా కలుసుకోగలం, చూసుకోగలం, మాట్లాడుకోగలం? రాజా, రాత్రంతా నిద్ర లేకుండా నీకోసమే ముగ్గేశాను. ఒక్కసారైనా ముగ్గు చూసావా? క్యూ రాజా, టూ డేస్ మార్నింగ్ పేపర్ దేతే హో, ఈవినింగ్ నై క్యూ. ఇక మీదటి ఎప్పుడూ నీకివ్వం తల్లి. నన్ను పెళ్లి చేసుకోవా? వాడి వల్ల బంగారం లాంటి నా చెల్లెలు కూడా చెడిపోయింది. పరీక్షలు వచ్చాయలే, చదువుకోమా అన్న చదువుకోనా కూతురు ఈడు సైకిల్ బిల్లు విరగానే పరిగెట్టుకుంటా వెళ్ళి గేటు దగ్గర నిలబడుతుందయ్యా. ఏమయ్యా నీకెవరు పనికి దొరకలేదా? ఇటువంటి కుర్రాడిని పనికి పెట్టుకొని మా కొంపలు కూలుస్తున్నావు? ఇక మీదకి ఆ కుర్రాడు పేపర్ తీసుకొని మా ఏరియాకి వచ్చాడు, వాడి కాళ్ళు చేతులు విరగొడతాను. నాకు అవసరమైతే నేనే పేపర్ కొట్టుకొచ్చి కొనుక్కొని వెళతాను, జాగ్రత్త. నమస్కారం వండర్ గారు. వండర్ గారు, 200 అడ్వాన్స్ అడిగానుగా, ఇంటి వండర్ అమ్మకాలు ఎక్కువైంది, దయచేసి ఇవ్వండి వండర్ గారు. అడ్వాన్స్? నువ్వు పేపర్ వేసిన చాలు, ముందుకే నుంచి పో. వండర్ గారు మరేటయ్యా, పేపర్ వేసి రారా అంటే ఈ ఏరియాలో నా ఆడపిల్లలకి సైట్ కొడుతున్నావట, ఈ రోజు నీకు పని లేదు పో. పేపర్ వేసే వాడికి పర్సనాలిటీ కూడా ఉండకూడదా? ఇది కూడా తప్పేనా? దేవుడా నెమ్మదిగా రాగానే నేను మెట్లు కట్టిస్తాను. ఇదే మీకు అద్దెకి ఇచ్చే పోర్షన్, ఇదే బాత్రూమ్ చూడు. ఏంటమ్మా అద్దెకి వెళ్ళాలనుకుంటే ఇల్లు చూపించు, బాత్రూమ్ చూపిస్తావేంటి? వాడిదే ఉంది చిన్నపిల్లాడు, మీరెళ్ళి ఇల్లు అంతా చూసుకోండి, వెళ్ళండి. ఏంటి అన్యాయం? మేము ఇంట్లో ఉన్నప్పుడే ఇంకో పార్టీకి ఇల్లు అద్దెకిస్తావా? ఇది నా ఇల్లు, మీరు అద్దె సరిగా ఇవ్వడం లేదు. మొదటి తేదీ వచ్చిన వెంటనే కరెక్ట్ గా అద్దె ఇస్తామన్నారు, అందుకే వాళ్ళకి ఇల్లు అద్దెకిద్దాం అనుకుంటున్నా. బాబో మీరున్న చాలు, ఇల్లు చూశాను, నాలుగు వైపులా కిటికీలు ఉన్నాయి, బాగుంది. మీరు ఎప్పుడొచ్చి పాలు పొంగిస్తారు? అది అమ్మా, ఈ ఇల్లు అద్దెకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు, సరే, కానీ ఈ ఇంట్లో జరిగే ఘోరాలు వాళ్లకు మీరు చెప్పారా? ఏంటే వద్దు, నువ్వు మమ్మల్ని మోసం చేసినట్టుగా వాళ్ళని కూడా మోసం చేయొద్దమ్మా. ఏంటో నువ్వు కజ్జెప్తున్నావు కదా. నువ్వు తప్పో, ఇటు చూడండి, మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? చెబితే నమ్మరేమో, మా కుటుంబంలో అందరూ దెయ్యాలు పెట్టే చచ్చిపోయారు, అందులో తప్పించుకున్నది నేను ఒక్కడే. ఎంత ఘోర విధి నిన్ను కూడా వదులుతుందా? ఈ ఇంటికి వచ్చి చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఆకాశంలో పల్టీలు కొట్టుకుంటూ ఎదురుగ్గా వచ్చి చంపుతా చంపుతా అంటూ ఒకండి గొంతు పిసికి చంపింది. వాడు దెయ్యంగా మారి అర్ధరాత్రి 12 ఇంట్లో ఎగురుతూ ఉంటాడు. అది మగవాళ్ళు మాత్రం ఏం చేయదు, కానీ ఆడవాళ్ళని చూసిందు నన్ను చేసుకో, నన్ను చేసుకో అని మీద పడుతున్నాడా? నాకు వివాహం, నాకు వివాహం, నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో. నలుగురులో వాడు ఒకడు. అయ్యో దెయ్యాన్ని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఈ ఇంట్లో అద్దెకి రావడానికి నాకేం బుద్ధి లేదా?
సైకిల్ తొక్కుతూ ఊరంతా తిరగడమే సరిపోయింది. నాకు లెటర్ వచ్చిందా? ఏమా, లెటర్ రాలేదంటే నన్ను గానీ కొడతాదేంటి? లెటర్ వచ్చిందా రాలేదా? వస్తే తెచ్చిస్తాను కదమ్మా, నేను గానీ దాచుకుంటాను ఏంటి? ప్రాణాలు తీస్తాను. అయ్యో అయ్యో, అరే కొట్టకండి సార్, వాడు ఎవరిని పిలవలేదు సార్, దేవుడిని పిలుస్తున్నాడు. అర్థం కాలేదే. చిన్న దేవుడు పటం చూడగానే ముద్దు పెట్టి పిలుస్తాడు, పెద్ద దేవుడు పటం అయితే చప్పట్లు కొట్టి రా రా అని పిలుస్తాడు. అదే దేవుడు ఊరేగింపు అయితే అటు చూడండి. పొర్లి గింతలు పెడుతూ దేవుడికి దండం పెడతాడు. ఇంకా నయమయ్యా, నా భయం ఏంటంటే వీడు పిలిచింది నా భార్య చూసి పెడితే లేచిపోయింది అనుకో, నా గౌరవమే పోతుంది అయ్యా. నీ పేరు ఇక్కడ రిజిస్టర్ చేస్తే ఒక వారమో 10 రోజుల లోపల ఇక్కడ ఖాళీ ఉంది అని వాళ్ళు కబురు చేస్తారు. ఎందుకో తెలుసా, నీ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఆశ. అబ్బా నీ మంచి కోసమే కదా చెప్పాను, ఎందుకు రా ఇలా కొడతావు? ఇక్కడ రిజిస్టర్ చేస్తే ఒక వారం 10 రోజుల్లో ఉద్యోగం వస్తుందా? రే అది చూడరా, ఎంత పెద్ద క్యూ ఉందో. వీళ్ళకే ఇంకా రాలేదు, నాకు వెంటనే వస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఏమండి పెద్ద ఆయన, ఎప్పుడు రిజిస్టర్ చేశారు? కొంచెం గట్టిగా చెప్పు. మీరు ఎప్పుడు రిజిస్టర్ చేయించారు? ఉప్పు సత్యాగ్రహానికి ముందే చేయించాను, ఇంకా రాలేదు. సత్యాగ్రహం అప్పుడైతే? అవునరా, నీకెవరో వెధవ కబుర్లు చెప్పుంటారు, నువ్వు నా ప్రాణం తీస్తున్నావు. ఇదిగో చూడు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడ టైం వేస్ట్ చేయడానికి రెడీగా లేను. 1956 ఆల్ ద బెస్ట్. అయ్యో బాబాయ్, పెదనాన్న, మావా, అయ్యప్పయ్య గురు అనుకోగానే దేవుళ్ళలాగా వచ్చావో, ధర్మం చెయ్యే. ఆహా, నువ్వెంత ధర్మమూర్తివే, తొందరగా తీయమయ్యా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అడుకుంటావు? అయ్యేంటే ఏమయ్యా, నువ్వు వేసే పావులాకి రూపాయికి నా కాళ్ళు చేతులు విరక్కొట్టుకోమంటావా? ఏంటి, నేనే రిటైర్ అయ్యా టైం పాస్ కోసం అని ఏదో అడుక్కుంటా ఉంటానయ్యా, ఏతే అయ్యి లేకపోతే పో. అదే వాసో, స్ట్రాంగ్ టీ, షుగర్ తక్కువ తీసుకున్నా, నేనే వస్తా ఉండా. ఈ 10 పైసలు ఆడి చేతికి అయ్యి బీడీలు కొనుక్కుంటాడు, వెళ్ళానా? ఇది అవసరమా? ముక్కాబుల్లా ఏం కావాలి సార్? అదే నాకు మగాళ్ళకి ఇక్కడ ఏం దొరకవు, పక్కనే బైసన్ రాయరు బనీన్ అమ్ముతున్నారు తీసుకో. అది కాదండి, అది కాదా, ఎదురుగా ప్లాట్ఫామ్ మీద 3-3 అని పువ్వులు అమ్ముతున్నారు, వెళ్ళి తీసుకో. కస్టమర్స్ తో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. వాళ్ళు ఏం అడిగారు, నీవేం సమాధానం చెబుతున్నావు? ఏం సార్, మీకేం కావాలి? నా భార్య లేదు. అడ్డగాడిద, నీకు పిల్లలు లేకపోతే నాకేంటి? మేమిక్కడ అలాంటివి అమ్మవయ్యా, ఆడవాళ్ళకి కావలసినవి మాత్రం అమ్ముతాం. అయ్యయ్యా, భార్య ఉందండి, మీరు తప్పగా అర్థం చేసుకుంటున్నారు, నా భార్య నెంబర్ రాసిచ్చింది ఇదిగోండి. ఏమైంది? ఏంటయ్యా ఈ సైజు? ఈ సైజుకి ప్రపంచంలోనే బ్రా దొరకదయ్యా. ఏంటి మనగారు అలా మాట్లాడుతున్నారు, ఎంత సైజు అయితే ఏంటి? ఓవర్ టైం డబ్బులు ఇవ్వండి, నేను కుట్టించేస్తాను. ఓరి తెలివి తక్కువ దద్దమ్మ, ఓవర్ టైం కావాలట? ఇది కుట్టాలంటే కోటి దగ్గర నుంచి కొండాపూర్ వరకు క్లాత్ కావాలి, కుదురుతుందా మన వల్ల? చూడు, 8268755 ఏంటయ్యా ఇది? అది మా ఇంటి ఫోన్ నెంబర్ అండి, తప్పుగా ఇచ్చేశాను. ఏది ఎక్కడ ఇవ్వాలా అన్న జ్ఞానం ఉండక్కర్లేదు, పొరపాటు అయింది, మన్నించండి. 22 ఓయ్ ఆకలయ్యా, ఆకలయ్య బాబో, నాకు ప్రాణం పోయేటుంది, ప్రాణం పోతే నీకు బాబో పాపం తగులుతుంది,
బాబో ఆకలయ్య బాబో ఆగవయ్యా నీ పాడగా జాలబు. నన్ను బెగ్గరగా కన్ఫర్మ్ చేసేస్తున్నాడు రా. పాట పాడొద్దంటే విన్నావా? ఒక ఆమ్లెట్ ఏవా? గుడ్డు లేదండి, డబ్బులు ఇస్తే తెస్తాను. పర్వాలేదు, ఏదోటి తింటాలే. రే మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలరా? ఎందుకు బాబు వెతకడం? పాము పొట్లో దూరినట్టు ఈ టైంలో ఇక్కడే కదా ఉంటాం. మాటలతో టైం వేస్ట్ చేయకరా. అవును, ఈ కొట్లో ఆమ్లెట్ తింటే నా కడుపు నొప్పులు వస్తుందేంట్రా? నిన్ను ఒకే చోట తినొద్దని ఎన్నిసార్లు చెప్పానరా, వీడు వినడేంట్రా? ఎవడు అప్పివ్వటం లేదే, వీడేగా మనకు అప్పించేది. కాకుల్లాగా వాడుకోలే అనుకుంటే నువ్వు కూడా మొదలు పెట్టావా? నేను చెప్పింది నిజమేగా. రే జరగండ్రా. అయ్యో నా ఆమ్లెట్ కింద పడిపోయిందే. ఇంకా ఎన్నాళ్ళురా వీడి పెట్టే సర్దివి తినటం? ఈ కొట్టువాడు బాకీ తీర్చేంత వరకు. అరే మళ్ళీ ఎవరికైనా వంట చేయడం తెలుసుంటే ఈ బాధ ఉండేది కాదు కదా. చూస్తే మన నలుగురిలో పనులేని వాడు రాజా ఒక్కడే. నువ్వేం చేస్తావంటే ఉదయం ఎటువంటి బండి సెటప్ చేసుకో, కలెక్షన్ చూసుకో, సాయంకాలం మేము వచ్చి తిని పెడతాం. నేనంటే అంత చులకనగా ఉందా? రేపు 5-స్టార్ హోటల్లో సెక్యూరిటీ ఉద్యోగానికి వెళ్తారా? అది దొరికితే నేనే కింగ్. ఏంటి ఏంటి సెక్యూరిటీ? అది నీకు. రే 5-స్టార్ హోటల్ అంటే ఏమనుకున్నావరా? ఎవరయ్యా నువ్వు? ఈ హోటల్లో సెక్యూరిటీ జాబ్ కని సెలక్షన్కి వచ్చా సార్. సర్లే. వావ్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సెక్యూరిటీ జాబ్ కోసం వచ్చాను. ఇంటర్వ్యూస్ ఎక్కడ సార్? 7th floor సార్. 7th floor లోనా? లిఫ్ట్ ఎక్కడా? లిఫ్ట్లో మీరు వెళ్ళారు, మెట్లెక్కి వెళ్ళండి. కిలాడి విని నాకు జాబరాగానే పార్టీ ఇస్తాను. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. సెక్యూరిటీ జాబ్ కానీ ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఉద్యోగం వచ్చినట్టు యూనిఫామ్లో వచ్చాయోటే బాబు. నా పర్సనాలిటీకి తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం సార్. సర్టిఫికెట్స్ ఇవ్వు. వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, హాకీ, లాంగ్ జంప్, హై జంప్, క్రికెట్ అన్నింటిలో సర్టిఫికెట్స్ వచ్చినాయి కదయ్యా. అన్నీ గెలిచి తీసుకున్నావు సార్. ఇటు చూడు బాబు, సెక్యూరిటీ జాబ్ అనేది సామాన్యమైంది కాదు, బాధ్యతగా చేయాలి. నేలని దూకినమ్మా ఇంకా బయటికి రాలేదే, ఒకవేళ చచ్చిపోయిందా? హోటల్లో సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అయినా లేక ఎవరికైనా ప్రాణాపాయం జరిగిందనుకో, ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా టక్కున పోయి కాపాడాలి. ఒక్క నిమిషం సార్. ఇట్స్ ఓకే, భయపడకండి. ఎందుకు నన్ను నీళ్ళలోంచి బయటకు తీసుకొచ్చావు? నీళ్లలో పడ్డ వాళ్ళని వెంటనే కాపాడాలి, లేకపోతే చచ్చిపోతారు. తర్వాత టైర్ లాగా ఉబ్బి బాడీ లావుగా అవుతుంది. ఐ మీన్ డెడ్ బాడీ. ఏ ప్రియా, నువ్వు పోటీలో ఓడిపోయావే, మేమే గెలిచాం. పోటీనా? అవునయ్యా, నీళ్లలో ఎవరు ఎక్కువసేపు ఉంటామా అని మేము పోటీ పెట్టుకున్నాం. అందువల్ల నేను చాలా సేపు నీళ్ళలోనే ఉన్నాను. ఇప్పుడు నన్ను బయట తీసుకొచ్చి పాడు చేసావే, నన్ను బోటిలో ఓడిపోయేట్ చేసావే. అరే మిమ్మల్ని కదా కాపాడాను, దానికి పోయి ఏదేదో తిడతారేంటి? థ్యాంక్స్, ఇంకే ఆడపిల్లని కాపాడను. నాయనా, అలాగే వెనక్కి తిరిగి చూడు. సార్ ఏలే సార్, చిన్న ప్రాబ్లం. పని కోసం నువ్వు వేసిన వేషాలన్నీ అర్థమైపోయినాయి. సార్ అది కాదండి, ఈ అమ్మాయి నీళ్లలో. నీకు ఇక్కడ ఉద్యోగం లేదు. అదిగో నీళ్లలో ఉన్న చక్క కాళ్ళు తీసుకుని తిరిగి చూడకుండా వెళ్ళు. సార్ సార్ సార్. ప్రియా, ఎరా రే, ఎవడో స్విమ్మింగ్ పూల్ నుంచి మన ప్రియని ఎత్తుకొస్తున్నాడు, మంచి రంగు పర్సనాలిటీతో ఉన్నాడు. అప్పటి వరకు మీరేం చేస్తున్నారా? ఎవడ్రా వాడు? తెలుసుకోలేదయ్యా. అరే, మన ప్రియని ఎవడు కన్నెత్తి చూడకూడదని ఎన్నిసార్లు చెప్పాను? సిగ్గు లేకుండా ఫోటోలు తీసాం. అరే, ఫోటోలు తీసిన వాళ్ళు వెళ్ళి ఎక్స్రే ఫోటోలు తీయించుకునేటట్టు చేయాలి. వాడి ఎముకలు ఎరగదీయాలి కదా కుక్కల్లారా. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? వెళ్ళండి, వెళ్ళి వాడిని ఫాలో చేయండి. ఇది విను, ఇంకోసారి వాడు క్రాస్ చేశాడంటే వాడు గుండెకాయ తీసేయండి. అరే ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, నీట్గా డ్రెస్ చేసుకుంటే ప్రయోజనం లేదు. బుద్ధి ఈటిలాగా పనిచేయాలరా, మీకెక్కడ ఉన్నాయి బుర్రలు, పొండ్రా.
పెద్దలారా, పిల్లలారా, తల్లులారా, తండ్రులారా, మహారాష్ట్ర భూకంప బాధితుల సహాయ నిధి కోసం సహాయం చేయండి. స్విమ్మింగ్ పూల్ తనేంటి ఇక్కడ? ఇవేంటండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి మహారాష్ట్ర బాధితులకు, వాళ్ళకి సేవ చేస్తున్నా మీకు. ఇదిగోండి ఇది కూడా తీసుకోండి. అయ్యో ఇదొద్దు, ఈ చీర తీసుకోండి. బాయ్, సీ యూ. ఇది తీసుకోండి. ఒరే వెధవా, తల్లిదండ్రులు నన్ను పట్టుకుంటావా? ఎక్కడున్నావు అయ్యా? వీడు చెయ్యి పట్టుకున్నాడు. దిక్కులేక ఈ డొక్కు సైకిల్తో కాలం గడుపుతున్నాను. మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. అయ్యప్ప స్వామి, శరణ అయ్యప్ప. అక్కడ చూడండి, బాయ్ పిలుతున్నాడు అన్ని. రండి బాయ్యా, బాయ్యో నా పక్క బాయ్ ఎంత బుద్ధిగా ఉన్నాడు. అబ్బో జగ బుద్ధులు ఇస్తున్నాడు బాయ్యో, ఎంత బుద్ధిగా ఉన్నాడు బాయ్యా. అరే మన స్విమ్మింగ్ పూల్. థ్యాంక్ యూ సార్. సార్ ఓ సమాజ సేవ. నాకు సమాజ సేవ చేయటంలో ఇంట్రెస్ట్ ఉందని నిరూపిస్తే తన హృదయంలో పర్మనెంట్గా స్థానం సంపాదించుకోవచ్చు. బామ్మ, మీరు రోడ్డు క్రాస్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తూనే ఉన్నాను. మీరేం మాట్లాడకండి, నాకు మానవత్వం ఉంది, నేను సమాజ సేవ చేస్తాను. నాకు సమాజ సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి ముసలి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేశాను, నీకు చేయకుండా ఉంటానా? బామ్మ, నువ్వు ఒంటరిగా రావడానికి గంటన్నర పట్టేది. గంట నుండి కష్టపడి ఇటు నుండి అటు వైపుకి నడుచుకుంటూ వెళ్ళాను కదరా, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తిప్పావేమిట్రా. అయ్యో సమాజ సేవ చేయడంలో ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి, కానీ మీ పనే చాలా బెస్ట్. ఒక పక్కగా నిల్చొని హుండీ పట్టుకోవడం. తుఫాను బాధితుల కలెక్షన్? అవును, మీరు కూడా వేచగా. వేస్తాను వేస్తాను. పావలాయే ఉంది. ఇక్కడ పెట్టండి. మీరే పెట్టుకోండి. అరే ఏంటండి, ఇక్కడ పెట్టండి. ఏమైంది? గుండె గుచ్చుకోండి. ఇవాళ కలెక్షన్ బాగా అయింది కదా. కలెక్షన్ బాగా అయిందా? బ్రహ్మాండంగా అయింది. ఏంటయ్యా చక్కటి కలకంటుంటే డిస్టర్బ్ చేసా? ఎందుకురా పిల్లని ఫాలో చేస్తున్నారు? ఆడపిల్ల దగ్గర అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నావే. ఆస్క్ ద గర్ల్, డోంట్ డిస్టర్బ్. ఎందుకురా పిల్లని చూస్తున్నా? ఒక అందమైన అమ్మాయి నేను చూడకపోతే నువ్వు చూస్తావట్రా? అదేమన్నా నీ అక్క నీ చెల్లెలా? ఆ
ఇంటివైపు రావాలరా, వస్తే కాళ్ళు ఎరగదీద్దాం. ఎక్కడ పోతాడు రాక. ఇలా అమ్మవారికి 9 వారాలు దీపాలు పెడతానని మొక్కుకున్నానే. ఏంటి లేటు, ఎక్కడికెళ్ళావు? ఇంట్లో గెస్ట్లు వచ్చారే. థ్యాంక్స్. నాకెందుకండి థ్యాంక్స్, నేనేనండి. అరే దీపం వెలిగిదురు కానీ పదండి. ఆడపిల్లను శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయలతో దీపం వెలిగించి దుర్గకు నివేదిస్తే చక్కటి మొగుడు దొరుకుతాడు. అరే నమ్మండి, తప్పకుండా దొరుకుతాడు. ఏమైంది, ఏంటి తను? చేతిలో కాగడతో మారువేషంలో వచ్చాడేంటని మీరు అనుకోవచ్చు. నిన్ను ఎప్పుడు మీట్ చేసినా రౌడీ వెధవులు కొంతమంది వచ్చి గొడవ పడుతున్నారు. పిచ్చకొట్టుడు కొట్టాల్సి వస్తుంది. నీతో మాట్లాడకూడదట, నిన్ను కలవకూడదంటున్నారు. ఎవరు వాళ్ళు? ఒకవేళ నువ్వు సెటప్ చేసిన వాళ్ళ? నేనెందుకు కొట్టించడానికి పిలిపిస్తాను? వేరే పనే లేదా? వాళ్ళెవరో నాకు తెలియదు. ఎవరో తెలియదా? పర్వాలేదు, ఇంకోసారి వాళ్ళొస్తే చావగొట్టి నిజం తెలుసుకుంటాను. ఏంటి నా పాటికి నేను మాట్లాడుతున్నా? ఊరేగింపు మొదలవుతుంది, తొందరగా రారా. ఏమ్మా నీతో మాట్లాడుతున్న అబ్బాయి ఏడీ కనిపించగలేదు. దేవుడి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయమన్నాడు, తీసుకోకుండానే వెళ్ళిపోయాడే. అతను కనిపిస్తే దీన్ని ఇయ్యమ్మా. శుక్లం భరదనం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. డాడీకి అప్లికేషన్ పెట్టాడా? నువ్వేం చెప్తున్నావు తెలుసు? ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నానని రోజు డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నావు. ఒక్క పైసా ఇచ్చావు ఇప్పటిదాకా? సార్ నాకు ఉద్యోగం వచ్చింది, మొదటి నెల జీతం రాగానే మొత్తం సెటిల్ చేస్తాను. ఓకేనా? ఇటు చూడండి అపాయింట్మెంట్ ఆర్డర్. ఇయ్యే ఉద్యోగానికి వెళ్తాట, ఉద్యోగానికి. సార్ పాతబాకి సెటిల్ చేయి, అప్పుడు ఇస్తా. నాకు డ్రెస్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి. డబ్బులు ఇక్కడ పెట్టు. పర్వాలేదు, చచ్చిపోయిన మీ అమ్మ నిన్న నా కల్లోకొచ్చి నీకు ఉద్యోగం వచ్చింది, నా కొడుకు కొట్టుకెళ్ళి డ్రెస్ వేసుకుని వెళ్ళు అంది. కానీ మీరు నా అపాయింట్మెంట్ ఆర్డర్ దాచేశారు అమ్మా, నన్ను మోసం చేశారమ్మా. నన్ను కన్న తల్లి నన్ను విడిచి వెళ్ళావే, ఒంటరి అయిపోయానే కన్నీళ్ళు వస్తున్నాయి. నన్ను కన్న తల్లి. వస్తాను సార్. తమ్ముడు ఆగవయ్యా, సెంటిమెంట్తో నా గుండెల్లో కూర్చోవయ్యా. ఇదిగో ఈ డ్రెస్ వేసుకో, తల్లి ప్రేమ సినిమాలో రామారావు వేసుకున్నది బాబు. ఇదిగో ఆర్డర్. ఇటువంటి సిచ్యుయేషన్ ఎప్పుడొచ్చినా సూపర్గా వర్కౌట్ అవుతుంది. సార్ వస్తాను సార్. సార్ గోల ఎక్కువగా ఉంది. ఓవర్. సార్ ఉద్యోగానికి రమ్మని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అపాయింట్మెంట్? మిల్లు మూసేశారు, తెరిచిన తర్వాత రా. గొడవ ఎక్కువ కాకముందే ఇంటికి వెళ్ళిపో. సార్ వెళ్ళమయ్యా. అందరినీ సాయంత్రం 6 గంటల వరకు సెంట్రల్ జైల్లో పెట్టమని కమిషనర్ గారు ఆర్డర్. అరెస్ట్ చేయండి అయ్యా. ఉద్యోగానికి వచ్చారయ్యా, నేను స్ట్రైక్ చేయడానికి రాలేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి అయ్యా. నేను ఉద్యోగానికి వచ్చాను, నేను స్ట్రైక్ చేయడానికి రాలేదు. ప్లీజ్ నా మాట వినండి. గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మీకు స్వీట్లు పంచడానికి సమూహ సేవా సంఘం వాళ్ళు వచ్చారు. దిగండి.
రండి లైన్లో రండి. నమస్కారం అమ్మా. లైన్లో రండి. అక్కడే నిలబడండి, ఆ సైడ్గా నిలబడండి. సరిగ్గా నిలబడవయ్యా. అక్కడున్న అతనికి కూడా ఇద్దాం. మేడం అక్కడికి వెళ్ళకండి, అతను చాలా డేంజర్. ఖైదీల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని తేడా ఉంటుందా? అందరూ మనుషులేగా. హలో, స్వీట్ తీసుకోండి. పర్వాలేదు, జైలర్ చెప్పినట్టుగా డేంజర్గా అనిపించటం లేదు. స్వీట్ తీసుకోండి. ఏం చూస్తున్నారు, తీసుకోండి. ఏం లేదు, తృప్తిగా తినాలంటే నాకు టైం పడుతుంది, అందుకే ఆలోచిస్తున్నాను. ఇవాళ మంచి రోజు. ఫ్యాక్టరీ మూసేశారు, స్ట్రైక్ చేసే వాళ్ళతో నన్ను తీసుకొచ్చారు. నాకు ఉద్యోగం వచ్చిందని నీకెలా తెలుసు? నేనే డాడీ దగ్గర రికమెండ్ చేశాను. అవునా? థ్యాంక్ యూ ప్రియా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నా పరువు కాపాడినందుకు. అయ్యో అయ్యో అయ్యో, నా ఇల్లు నాశనం చేసేస్తున్నారు. ఏమిటి అన్యాయం? నాశనం చేయక ఏం చేయమంటావు? అందులో ఏదైనా పనికొచ్చేది ఉందా? అన్ని పాడైపోయినవిగా, న్యాయంగా నువ్వే పారేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? చేయకేం చేయమంటావు? నువ్వు మంచి వాళ్ళకి అద్దెకిస్తే వాళ్ళు న్యాయంగా ఉంటారు, నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు హీరో కదా, అద్దెకిచ్చింది అప్పుడు రౌడీలు వస్తారు, గొడవలు జరుగుతాయి. హీరోనా? ఎవరు మేడం మీద అద్దెకుంటున్నాడే రాజా. అరే అరే, ఆపడరా ఆపడరా, పై పోర్షన్ రా అంటే ఇక్కడ పాటు చేశారండి. అయ్యా ఇంకేం చేయకండి, వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేస్తాను. నువ్వు వాళ్ళని ఖాళీ చేయమంటావు సరే, కానీ వాడికి ఇల్లు అద్దెకిస్తే ఎలాంటి సమస్య వస్తుందో ఏరే వాళ్ళకి తెలియాలి కదా. ఇటు చూడు, పడుకోవడానికి స్థలం దొరక జంతువులతో సమంగా రోడ్డు మీద పడుకోవాలి, అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. లవ్ చేస్తాడంట, లవ్. అవును, మీ కాంపౌండ్ లోనే చక్కటి ఫిగర్స్ ఉన్నాయే, వీడు ఎందుకు అక్కడికి వచ్చి తిరుగుతున్నాడు? ఇది విను, ఆ తెల్ల డ్రెస్ వేసుకున్నది నైస్ గా ఉంది, దాన్ని సెటప్ చేసి పెట్టు. తర్వాత మర్చిపోయా, ఇక మీదట తను ఆ పిల్లని చూడనే కూడదు, తలుచుకోకూడదు కూడా. తలుచుకున్నాడే అనుకో, గుండె పీకేస్తాను. అర్థమైందా? అండర్స్టాండ్? ఏ బ్లాక్ హ్యాట్స్ రెండ్రా, ముందు మీ డ్రెస్ మార్చాలి. నల్ల డ్రెస్ మార్చి తెల్ల డ్రెస్ పెట్టాలి. తెల్ల డ్రెస్ చేస్తే సదువులాగుంటాయి కదండి. ఏయ్, మనమో సదువులమేగా, మనకన్నా మంచి సదువులు ఎవరున్నారు? వాడికి అద్దెకిచ్చినందుకు నా ఇల్లు ఇలా అయ్యిందే, అన్నీ పోయినాయి. అరే ఇక మీదట నువ్వు నా ఇంటి గేట్ దాటి రాకూడదు, రానివ్వనంతే. దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాయంట నీలాంటుడు. అది చాలా పాతే. స్ట్రైట్ రూడ్గా వస్తున్నాను. బుద్ధి లేకుండా ఆ అమ్మాయిని నువ్వు లై చెవటం వల్లనే కదరా మనకి పరిస్థితి ఇలా అయ్యింది. నరి రోడ్డు పాలయ్యాం కదరా. ఒరే నీకెందుకురా లవ్? అరే మన నలుగురిలో కొంచెం పర్సనాలిటీ ఉంది. నువ్వు మటుకు కాదు. వీడు ఒక్కడేరా? అలా చెప్పు. వీడికి ఒక్క పిల్లేంట్రా, 100 మంది పిల్లలు వచ్చి పడతారు. ఒకటి పడ్డందుకే పార్కు గతి అయింది. ఈ స్థలానికి ఏం తక్కువరా? ఆరోగ్యమైన గాలి, అందమైన తోట, చూడరా నాలుగు పక్కల కలర్స్ ఎలా నడిచిల్తున్నాయో. ముఖ్యంగా అడ్వాన్స్ లేదు, అద్దె లేదు,
ఇంటి ఆవిడ గొడవలేదురా, ఇక్కడే పర్మనెంట్ గా టెంట్ వేసుకుని ఉండిపోదామంటావా? కంపు కొడుతుందిరా. రే, ఇల్లు దొరికేంత వరకు ఇక్కడే ఉందావరా. ఈవేళ బ్రోకర్ ఇల్లు చూపిస్తానన్నాడు, దొరికిందంటే అవర్ ప్రాబ్లం సాల్వ్. అక్కడ చూసావా, ఏది పట్టనట్టుగా వాడేదో పార్కులో పుట్టి పెరిగిన వాళ్ళ బట్టలు ఉతుకుతున్నాడు అత్తగాడిదే. రే, ఏంట్రా మాట్లాడుతున్నా, నా బాధ నీకేం తెలుసురా. నిన్న ప్లాట్ఫామ్ మీద టవల్ వేసుకుని పడుకుంటే 5 పైసలు 10 పైసలు బిల్లలు వేసారా. నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది చూశారో, నా పరువు ఎంత పోయిందో మీకేం తెలుసురా. మీతో కలిసి ఉన్నందుకు నా గౌరవమే పోయిందిరా. ఎల్లప్పుడూ హాయిగా నీళ్లొచ్చే కుళాయి దగ్గర దిగంబరంగా ఉన్నా నువ్వు, నీకు గౌరవం కూడా ఏడ్చిందే. సిగ్గు లేకపోతే సరేరా, కృష్ణా వాటర్ కొలాయిలో వస్తూ ఉన్నాయి, నేను స్నానం చేసే వస్తాను. వెట్టగొట్ట సావు, పోదాం. ఎక్స్పోజింగ్ నిన్ను, నా బిజినెస్ ఇల్లు చూపించడం సార్, వాళ్ళు రెగ్యులర్ కస్టమర్లు అండి, వాళ్ళకి ఇల్లు చూపించకూడదని తెలియదు సార్, పొరపాటును చూపించాను సార్. కారు ఒకసారి పడేస్తా. రాత్రి లేదు, పగలు లేదు, ఇల్లు ఖాళీగా ఉందా, గాలి వస్తుందా, వెలుగు వస్తుందా, విశాలంగా ఉంటుందా, గదులు పెద్దవేనా అని అనవసరంగా వీడికి రికమెండ్ చేసావారా విధవా. బాటలు తీసుకురారా. వద్దు బావా, ఆల్రెడీ క్వార్టర్ వేసావు, ఇంతకు మించి తాగితే కోమలకు పోతావు. ఇంకొకసారి ఎవడైనా వచ్చి తలుపు తట్టాడో వాడిని కోమలకు పంపించేస్తా. మాట్లాపి బాటలు పట్టరారా. ఎక్కడుందబ్బా? అరే అరే, నేను కదరా. ఏయ్ అదిగోరా, ఆ 26 నంబర్ ఇల్లు అక్కడ ఉంది. రే, నిన్న రాత్రి కలలోకి వచ్చిన ఇంటి మాదిరిగానే ఉందిరా. సార్ వచ్చారా, మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్నారా. బావా, నువ్వు అని ఒక్క మాట చెప్పు, వాడిని కోమాలోకి పంపించేస్తా. అరే వెళ్ళి తలుపు తీరా, వాడి కథ ఏంటో తేల్చేద్దాం. నమస్కారం సార్. మీ ముగ్గురం కఠోర బ్రహ్మచారులం. ఇలాంటి ఇంటి కోసం మేము తిరగని సందులు గొంతులు లేవు సార్. బ్రోకర్, మీరు ఇంట్లో చేరాలని వచ్చారా? అవునండి, మాకు ఇల్లు బాగా నచ్చింది. ఏం బావా, వీళ్ళు కోమాలో పడేనా? నోర్మయ్యరా, తొందర పడకో. ఏంటండి ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి వెళ్ళి చూపించండి. ఇంట్లో నీళ్ళ వస్తు ఎలా ఉంది, లేదంటే బయట నుంచి తెచ్చుకుంటాం. ఎరా, ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? రాసే ఇల్లు అద్దెకు ఉందని రాసా, అందుకే చూడటానికి వచ్చా. ఎందుకలా మాట్లాడుతున్నా? రోజు నీలాంటి వాళ్ళు 100 మంది వస్తున్నారు, ఇల్లు బయట పోరా. నేను అప్పుడే అన్నా వీళ్ళు కోమలు పంపిస్తానని, నువ్వు తొందర పడద్దాను, లోపల పోరా. ఇంటి దగ్గర ఆగారే, ఎవరై ఉంటారబ్బా? ఇక మీదట మనల్ని ఎవ్వరూ ఆపలేరు. కంటికి కనపడిన దూరం ఉన్నట్టు దూరంగా ఉందే ఈ బంగ్లా. AK-47 లోంచి బయటపడ్డ తోటలాగా మనల్ని ఆ ముసలిది పంపించేసింది, ఎంత కష్టపడ్డాం. అవును, పడుకోవడానికి అరుకు కూడా దొరక్క ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. AK-47 మెడలో సైడ్ దండ, చేతిలో తుపాకీ, నిచ్చెన తాడు. తెలుగు సింహమా, నిన్ను పట్టుకోవడానికి అల్లాడుతున్నారే రౌడీ మూక. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన ఈ ఇల్లు కనుక్కోలేరు. యు ఆర్ నాట్ ఓన్లీ ఏ హ్యాండ్సమ్, యు ఆర్ కింగ్ ఆఫ్ కింగ్. ఎస్ కామ్రేడ్స్, ఇక మీదటి ఇల్లు మనదే, కమాన్. సందేహమే లేదు, పోలీసులు వెతుకుతున్న తీవ్రవాదులు వీళ్ళే. వీళ్ళని పట్టిస్తే 10 లక్షల ప్రైజ్ మనీ ఈ పేపర్లు వేశారు, అది నాకే. హలో పోలీస్ స్టేషన్, ఖాళీ చేసి వెళ్ళిన పాపిస్తి వెధవలు ఇన్స్టాల్మెంట్లో కొన్న ట్రాన్సిస్టర్ని వదిలేసి వెళ్ళాడు. నో ప్రాబ్లం, చిరంజీవి సాంగ్స్ విందాం. థూ, రావటం లేదు. విసిరింది నాటు బాంబు, అందరూ దూరంగా పారిపోండి, కమాన్ పదండి క్విక్. పోలీస్ డాగ్.
సార్. ఏంటయ్యా? అది బాంబు కాదు సార్. అవునా? మా డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేసి అది బాంబు కాదని ప్రూవ్ చేశారు. అవునా నాయనా? రాజా, నన్ను తాకుండానే చెప్పొచ్చుగా. లేవండి, ఎందుకు భయపడుతున్నారు? మనకిది కావాలి జార్జ్. అరే రాజా, ఈ రూమ్ నాదిరా. రే ఫుల్, కొత్త ఇంట్లో దీపం వెలిగించకుండా సిగరెట్ తాగుతున్నావా? చచ్చా. బ్లాక్ డాగ్స్, బ్లాక్ క్యాట్స్. ఎవరా నువ్వు? పైన కడవేందులో పెడుతున్నావు, నిన్ను కాల్చి పడేస్తా. దీంతో చూడలే. ఏమైంది రాజా? సరెండర్ అయ్యారు. కాల్చొద్దు కాల్చొద్దు, వాళ్ళని పట్టుకోండి. సార్, వాళ్ళు తీవ్రవాదులని మీరు ఎలా కనుక్కున్నారు? చాలా సింపుల్, కామన్ సెన్స్. ఒక జీపులో వెళ్దాం అన్నాను, విన్నావా? అందరం వెళ్ళి పట్టుకుందాం అన్నావు. అంబులెన్స్, కమాండోస్, పోలీస్ డాగ్స్, 1000 మంది పోలీసులు, ఇవన్నీ ఎందుకు? 4 అమాయకులు పట్టుకోవడానికా? ఛీ, ఇలా చేస్తుంటే ఎందుకు ప్రజలు చీఫ్గా చూడరు? నా సర్వీసులో ఇదే ఫస్ట్ టైం, నాకు భయంగా ఉంది. ఐ డోంట్ నో. సారీ, కంట్రోల్. అడగంగానే నోరు తెరిచి మీరు ఎవరో వివరంగా చెప్తే మీకు ఈ దెబ్బలు తప్పేవి కదా. ఎక్కడ చెప్పనిచ్చారు? నువ్వు కూడా నన్ను కొట్టావా సార్? గబ్బిలల్లో తలకిందులుగా కట్టి వాళ్ళ చేత కొట్టేశారు సార్. కొట్టుడు సగం లాభం చేసి తీసుకొచ్చారే, మిగతాది రేపు కొట్టడానికి. సారీ బాబు, ఇప్పుడే మాకు న్యూస్ వచ్చింది. మళ్ళీ రేపు కొట్టమైనా? అది కాదు బ్రదర్, నల్లమల అడవుల్లో తలదాచుకున్న నిజమైన ఉగ్రవాదుల్ని పట్టుకున్నాం. వాళ్ళనైనా విచారించి కొట్టండి సార్. సార్, 10 లక్షల ప్రైజ్ మనీ పోయినందుకు బాధగా ఉన్నా, ఒక ఫోన్ చేసిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకున్నందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ సార్. Shut up! Hey! Hey Priya, ఏంటి నువ్వు కళ్ళు మూసింది ఎవరైనా అడగకుండా కూర్చున్నా? లవర్ కోసం వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయి కళ్ళు ఇంకెవరొచ్చి మూస్తారు? ఓ మేడం, మూళ్ళు లేరా? కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. తాజ్కెళ్ళి టీ తాగుదామా? టీ తాగడానికి 5-స్టార్ హోటల్కి వెళ్ళాలా? తాజ్ అంటే 5-స్టార్ హోటల్ తాజ్ అనుకుంటున్నావా? మా ఇంటి సందులో ఉందే ఆ మలాయి వేసిన మసాలా టీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి నువ్వు, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, లవర్కి ఒక ట్రీట్ ఇద్దామనిపించటం లేదా? జీతం చేతి కాని, అప్పుడు నువ్వు వద్దు వద్దు అనేంతవరకు నేను ట్రీట్ ఇస్తాను. నువ్వు ఇచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఆహా, అందమైన కుమారస్వామి, ఈ దేవుడంటే నాకు ఇష్టం. నువ్వు తీసుకొచ్చావు కదా, పూజ రూమ్లో పెడతాను. వద్దు, దీన్ని నేనే నా చేతులతో మీ పూజ రూమ్లో పెడతాను. ఏంటి, నువ్వు పెడతావా? అవును. వద్దు ప్రియా, రేపు మనకు వివాహం అయ్యి ఆ ఇంటికి వచ్చి పూజ చేయాల్సింది నేనేగా, అలాంటప్పుడు నేనెందుకు వచ్చి పెట్టకూడదంటావు? ఏం చెప్పంటావు, మా ఇల్లు పార్కులో ఉంది. పార్క్ పక్కన ఉంది. ప్రియా, నీకెందుకు కష్టం, నేను పెడతాలే. అదేం కుదరదు, ఏం మాట్లాడదు, నేనే నా చేతులతో పెడతాను. వద్దు, సిట్ డౌన్. అయిపోయాను. కమ్ ఆన్ ప్రియా, ఇల్లు మార్చాం. మరి పార్టీలు ఏమైంది? పార్టీలా? లేదు, పార్క్ పక్కన రోడ్డు అన్నావుగా. బయటికి వెళ్ళకుంటారుగా.
అదే అదే గాలి రావటం లేదు. సరే ఎటెళ్ళాలి? తిన్నగా. అయ్యో ఏం చేయాలో తెలియడం లేదే. తిన్నగా వెళ్ళమా, తిన్నగా వెళ్ళు. ఎటు, లెఫ్ట్ రైట్? లెఫ్ట్, రైట్. అయ్యో కన్ఫ్యూజ్ చేయకు, కింద పడేవాళ్ళం కదా. నేను ఆల్రెడీ పడ్డాగా. ఇల్లు ఎక్కడ? అదిగో వచ్చేసా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఎంత దూరం లేదు, ఇక్కడే. ఎక్కడ? పక్కనే. అయ్యయ్యో ఏమైంది? ఇంత పెద్ద ఇల్లా మీది? ప్రియా బాగా ఆలోచించుడు, నువ్వింట్లోకి వచ్చే తీరాలా? అవును వస్తాను. లోపల కుక్కను కట్టొస్తా. కుక్కుందా? ఉండొచ్చు, ఉంది. నువ్విక్కడే ఉండు. దేవుడా నువ్వే కాపాడాలి. ఏదో సరదాగా అంటే అది నిజమైపోయిందే. ఇదే నా ఇల్లంటే అవును అన్నాను. ఎలా మేనేజ్ చేసుకోవాలో ఏంటో. సార్, సార్ నమస్కారం. నమస్కారం. నేను క్యాలెండర్ కంపెనీ నుంచి వచ్చాను. మా ఓనర్ 100 క్యాలెండర్స్ని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పూజ గదిలో పెట్టండి అన్నారు. అందుకని కంపెనీని సేల్స్ గర్ల్ కూడా వచ్చింది. ఆ పిల్లని పిలిచి క్యాలెండర్స్ మీ పూజ గదిలో పెట్టించమంటారా? క్యాలెండరా? ఫ్రీగానా? సేల్స్ గర్ల్ని పిలు. పర్వాలేదే, నైస్గా ఉంది. కబుర్లకి ఇది టైమా? తొందరగా పెట్టరా, వెళ్దాం. ఎక్కడ పెట్టమంటావు? అదేగా, ఎక్కడ పెడదాం? అదిగో పూజ గది. ఏమండి ఏంటిది? వాట్ హ్యాపెన్? ఏ రాజా ఏమైంది? చెప్తాను చెప్తా. నన్ను పెంచింది ముస్లిం అతనే, కుత్తూస్ బాయ్ అతని పేరు. 5 సార్లు మక్కా వెళ్ళినవాడు. నన్ను చదివించి పెంచింది ఆ ముసలాయన. ఒకసారి ఆశగా ఆయన బిర్యానీ అడిగారు, వెళ్ళొచ్చే లోపల హీస్ గాన్. అయ్యో ఆయన జ్ఞాపకార్థంగా పూజ గదిలో ఫుల్గా ఆ ఫోటోలే పెట్టించాను. నేను మీ సెంటిమెంట్ని ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ ప్రియా. నువ్వు ఆశగా తీసుకొచ్చిన పటాన్ని నా సూట్ కేసులో భద్రంగా దాచుకుంటాను. ఇదిగోండి. ఇవాళ తప్పించుకున్నాను, ఎప్పుడు పట్టుబడతాను. ఏ రరే, 16 ఏళ్ళ అబ్బాయి అద్భుతాలు చేస్తున్నాడని ఇంగ్లీష్ వాళ్ళే ఒప్పుకున్నారు, బీబీసీలో చూపించారు. ఎంత గర్వంగా ఉంది. అటువంటిదేదో పనిచేసి నువ్వు కూడా పేరు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకురా సైట్ కొడుతూ తిరుగుతుంటావు? రే వీడి పేరేంట్రా? రాజు. మన వాళ్ళకి పేర్లు పెట్టడం అసలు రాదురా. అందవికారంగా ఉంటాడు. వాడి పేరు సుందరమూర్తి అని పెడతారు. నల్లగా ఉంటుంది, దానికి సుందరి అని పేరు పెడతారు. ఉండడానికి ఒక గజం స్థలం కూడా లేదు. పార్కులో ఉంటున్నావు, నీ పేరు రాజా. ఆ అమ్మాయి చుట్టూ తిరిగావో నీ ప్రాణం తీస్తానన్నానే అర్థం కదా నీకు. సరే నువ్వు ప్రేమికుడు అని పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావు, కానీ రాజా ఈ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఈ లవ్ గేమే చాలా రిస్క్ అయిన గేమ్. అది ఆడడం చాలా కష్టం. ఇప్పుడు ఫుట్బాల్లో గోల్ కొడితేనే ఫేమస్ అవుతాడు, క్రికెట్లో రన్స్ తీస్తేనే ఫేవరెట్ అవుతాడు. ఈ లవ్ గేమ్ ఉందే, ఇందులో ఫెయిల్ అయితేనే ఫేమస్ అవుతాడు. సో నువ్వు తోస్తున్నావు, పేరు తెచ్చుకుంటున్నావు. రే వీణ్ణి చంపేయండి రా, చంపేయండి. You know.
మేడం, మేము అద్దె ఇల్లు కావాలని వెతుకుతున్నప్పుడు ఈ ఇంటి గురించి విన్నాం. అందుకే మిమ్మల్ని కలిసి. ఇంత పెద్ద ఇంట్లో నేను నా కూతురు మటుకే ఉంటున్నావు. మగతోడు లేదు మా ఇంట్లో. ఓ మంచి ఫ్యామిలీ చూసి పై పోర్షన్ ఇస్తే మాకు తోడుగా ఉంటారని ఇల్లు అద్దెకిస్తున్నాం. నాకు అద్దె ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం. అది మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, లేదంటే అద్దెకే ఇవ్వను. అది అది నేను కూడా ఫ్యామిలీ కోసమే ఇల్లు ఎత్తుకుతున్నా. చాలా సంతోషం, మీరు సంతోషంగా ఉండొచ్చు. చాలా సంతోషం అండి. వెంటనే నేను వెళ్ళి ఫ్యామిలీని రెడీ చేస్తా, అదే అడ్వాన్స్ రెడీ చేస్తారు. రాజు, నీ పెద్దలు చేసుకున్న పుణ్యంరా, ఇలా కొట్టి నదిలో పారేసిన తర్వాత కూడా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఏడ్చే మగవాడిని నమ్ము, నవ్వే ఆడదాన్ని మాత్రం నమ్మొద్దు అని పెద్దలు ఊరికే మనకు చెప్పారా? అది తెలిసి కూడా నీ బుద్ధి రాలేదురా. రే, నువ్వు దెబ్బలు తిన్నదే ఆ పిల్లవల్ల. ఒక్కసారి నా హాస్పిటల్కి వచ్చి చూసిందిరా. అదంతా వద్దురా, ఇట్స్ ఆల్ రైట్. మన ఇంటి సమస్య ఏమైంది? ఏదైనా ఇల్లు చూసారా? బ్రహ్మాండంగా ఉన్న ఒక ఇల్లు చూశాను, మేడ మీద పోషణ ఇస్తానని ఇంటివాడు చెప్పారు. సరే, ఇల్లు ఎలా ఉంది? అన్ని వసతులు ఉన్నారా? లైట్ వేయకూడదు, తలుపులు కొట్టకూడదు, గట్టిగా అరవకూడదు అని బాధలే లేవరా? వెరీ గుడ్, అదే తీసుకున్నారా? వెరీ గుడ్. కానీ ఓ సమస్య. ఏంట్రా అది? ఫ్యామిలీకే ఆ ఇల్లు అద్దెకిస్తానని కుండ బద్దలు కొట్టినట్టు అంది ఆవిడ. ఒరే, మన నలుగురం ఒకే ఫ్యామిలీ అని చెప్పి ఒప్పిద్దారా? రే, ఒకే ఫ్యామిలీ అని చెప్పింది మొగుడు, పెళ్ళం, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అని టైప్లోరా? ఇల్లు బాగుందన్నారు, ఎలాగోలా పట్టుకోవాలి. సరే, పార్క్ వెళ్ళి ప్లాన్ చేద్దాం. బ్రహ్మాండంగా సూపర్ రా, యాక్టింగ్ అదరగొట్టేసింది. ఎంత బాగుందిరా, మళ్ళీ చూడాలరా సినిమా. సూపర్ అంటే సూపర్ రా. ఎక్కడ ఇల్లు దొరికింది? నమస్తే గురువా, దారి చూపించా. హ్మ్
అందమైన ఇల్లు వదిలిపెట్టకూడదు. మరే యు ఆర్ సో నాటీ, హోల్డ్ ఇట్ అప్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఆగండి, ఇలా అంటున్నా నేను తప్పక అనుకోవద్దు. మొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు, మహాలక్ష్మి రానివ్వండి, ఆవిడ్ని పిలవండి. ఓ, నా వైఫ్ని అంటున్నారా? లక్కీ. భార్య పేరు రాజా, రాజలక్ష్మి. నేను ఎప్పుడు ప్రేమగా లక్కీ అని పిలుస్తా. ఆహాహా, అలంకరించిన అమ్మవారి మాదిరి ఎంత అందంగా ఉంది. నా దిష్టే తగిలేటట్టుంది. నన్ను ఆశీర్వదించండి సుమంగళి భవ. లేమ్మా, ఇటువంటి మర్యాద తెలిసిన ఆడపిల్లే నా కోడలుగా రావాలని మొండి పట్టుబట్టాను. ఏమండ్యా, మీ కుటుంబంలో కొంచెం కూడా సంబంధం లేకుండా ఉంటాడే ఈ నెవరండి. అదే, అన్ని జాగ్రత్తగానే పెట్టుకున్నానే. ఇక చాలే. వారు మా మామగారు. ఏమా, మీరు పాలిష్ పెట్టిన మొజాయిక్ ఫ్లోర్ లాగా మెల 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 మెరిసిపోతున్నారే. మీ భర్త మీ పక్కన ఈకలు తీసిన కోడిలాగా నీచంగా ఉన్నాడే. తప్పుగా మాట్లాడకయ్యా, నేను ఇటువంటి. మా మామగారు అంతేనండి, బడబడా మాట్లాడేస్తారే కానీ మనసులో ఏం ఉండదు. అమ్మా, శ్రీకాకుళంలో నాకు ఇంతకన్నా పెద్ద ఇల్లు ఉంది, పక్కన ఏనుగు తినడానికి చెరుకు తోట కూడా ఉంది. అవన్నీ ఇప్పుడున్నాయా? నా కొడుకు పెళ్లి బ్రహ్మాండంగా చేయడం కోసం నా ఇల్లు తోట అమ్మేశాను. ఆ ఏనుగుని ఏం చేసావా? తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసానయ్యా. తిరుమలేశునికి ఏనుగుని ఇచ్చేసావా? అవును, అదేం తట్టుంటాడు. డాడీ పోచాడు. అదేంట జంతువా, నువ్వు మట్టుకు ఎలా ఉన్నావు? పెడతాం. అమ్మా, నాకు ఇద్దరు కొడుకులు, ఈడు పెద్దోడు, ఆడు చిన్నోడు. రెండోసారి ఆడపిల్ల పుడుతుందని చాలా ఆశగా చూశాను. స్కానింగ్ చేసి చూస్తే ఈ ఎదవ ఉన్నాడు. అప్పుడే వీడిని తీసి పడేది. నా పిల్లని కడుపు పోవడానికి చాలా మందులు కొనిచ్చాను, లాభం లేకపోయింది. ఆ మందుల ఎఫెక్ట్ వల్ల వీడు ఇలా తయారయ్యాడు. తిరుపతికి వస్తానని వేడుకోండి, అన్ని సర్దుకుంటాయి. వేడుకున్నానే అమ్మా, ఓ సంవత్సరం చూస్తాను, లేదంటే వీడిని తీసుకెళ్లి ఉండిలో పడేస్తాను. మంచి కుటుంబం, మీ పోర్షన్కి వెళ్ళండి. అలాగే ఉంటావుగా, అవకాశంగా మాట్లాడుకుందాం. మిమ్మల్ని పిలుస్తున్నాడు. మా మామగారికి దైవభక్తి చాలా ఎక్కువ, ఆయన దేవుడి పటం చూసినప్పుడల్లా ఈ విధంగానే పిలుస్తుంటారు. ప్లీజ్ మావయ్య, పైకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నా. నేను వస్తాను. మంచి పద్ధతి కలిపిల్ల కదరామయ్య. అంత బాగానే ఉండదమ్మా, కానీ ఆ ఏనుగని చూస్తేనే నాకు ఏదో అనుమానంగా ఉంది. లోపలికి రాగానే నీ బుద్ధి చూపించావు. ఏంట్రా, శ్రీకాకుళంలో ఇల్లు ఏనుగు అది ఇది నోటుకొచ్చినట్టు వాగుతుంటుంది చూస్తుంటే నువ్వు ఆవిడికే సైడ్ కొడుతున్నట్టు తెలుస్తుంది. మరేంట్రా, బుద్ధి లేకుండా వాకరా. రై, ఇది విను, ఈ ఇంటికి పెద్దవాడిగా నేను వేసుకున్న డ్రెస్కి తగ్గట్టుగా అప్పుడప్పుడు రీళ్ళు వదులుతాను, కానీ ఎవ్వరు ఏమి అనకూడదు. పొరపాటు నన్ను చూసి ఎవడైనా క్రిటిసైజ్ చేసినట్టు తెలిసిందనుకో,
నేను వేసిన డ్రెస్ పూర్తిగా తీసి పడేసి వెళ్ళిపోతానంతే. తర్వాత నా ఫోటోకి దండేసి మీరు ఏడుస్తూ కూర్చోవలసిందే. అరే ఇలా ముందు చెప్పినట్టయితే ఈ ఇంకొక వచ్చేటప్పుడే నీ ఫోటోకి దండేసి ఉంచేవాళ్ళం. ఏంట్రా ఆడవేషంలో ఇంత కష్టంగా ఉంది? కొంచెం సేపు చీర కడితేనే చీ ఎంత చికాగ్గా ఉంది పాపం ఆడవాళ్ళు. ఆరు మూరల చీర కట్టి ఎలా ఉంటున్నారు? ఏంట్రా ఇది అన్ని తీసేసి మైండ్ చెడిపోతుంది ముయ్యరా. రే నీ గెటప్ లో చూస్తున్నప్పుడు నాకే ఒక రకంగా ఉంది. పోరారా అంటానికి కూడా నోరు రావట్లేదురా. నేను మామగారు వేషం వేసానని పొరపాటు చేయకూడదని ఆగుతున్నా. నాకెవర్రా ఈ క్యారెక్టర్ ఫిక్స్ చేసింది? కుంటుడిగా నడిచి జురాసిక్ పార్క్ లో డైనోసరస్ ఇలా నడవడం నిజంగా కష్టమేరా. అంతేకాదురా ఈ యథో ప్రదానికి కాలుతో తన్ని తన్ని నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. మామూలుగా నడుస్తుంటే ఏం చేయాలరా ముండా? మేము కూడా ఎంత కష్టపడుతున్నాం. నోరు మూసుకుని కూర్చో లేదా చంపేస్తాను. ఏడిసావు ఏట్రా ఆడవేషం వేసుకొని దమ్ము కొడతాను మందు కొడతాను ఎక్కువగా వాగావు నిన్ను కొడతాను. అమ్మా మావి గారు చెప్పింది కాస్త వినమ్మా. ఏంట్రా మామా నువ్వు ఈ విధంగా దమ్ము కొడుతూ ఉంటే మన ప్లాన్ కి పంచర్ అవుతుంది. కొత్తగా వచ్చారు కదా అందుకే కాఫీ తీసుకొచ్చిన. ఇది సరిగ్గా లేదు. ఇది మడుగు మా అమ్మగారికి తెలిస్తే. ఒరేయ్ వంకర కన్నడా ఏంట్రా బీడి వాసన? మా అమ్మగారికి అస్సలు పడదు. అది బీడి కాదురా సిగరెట్. రెండు అమ్మకి నచ్చవు. ఈడు ఏడ్ నుంచో వాసన వస్తా ఉందే. మీ అమ్మగారికి సిగరెట్ వాసన పడదుగా. మీ అమ్మని పైకి రావద్దని చెప్పు. సిగరెట్ తాగింది నువ్వే? అమాయకురాల్లాగా ఇంట్లోకి దూరావా? ఇప్పుడు ఏక మేకయ్యి నీ నీచ బుద్ధి చూపిస్తుంటావు. ఇది మా పోర్షన్, ఏవైనా చేసుకుంటాం. మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే కిందేసి పచ్చడి కింద తొక్కుతా. తొక్కుతావా? ఉండు నీకు శంకూత్తా. అమ్మా 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 ఎందుకు అరుస్తావు? మీరు చూస్తే అల్లారిపోతారమ్మా. మేడం మీద గద్దుకు వచ్చింది అమ్మాయ సిగరెట్ తాగుతా ఉందే. సిగరెట్ తాగుతుందా? నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళని ఇప్పుడే ఇల్లు కాని చేస్తా. వెళ్ళమ్మా చూడండి. మహామాయే త్రిపీఠే సుర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. రండమ్మా కొత్తింటికి వచ్చాం కదా, అందుకే లక్ష్మీదేవికి అగరబత్తి వెలిగించి పూజ చేస్తున్నాను. ఎలా ఉందమ్మా వాసన? కొత్తగా వచ్చింది, ఎక్కడ వెలిగించినా వాసన వస్తూనే ఉంటుంది. కొత్త ఇంటికి వెళ్తున్నాం కదా, నేనే తీసుకొచ్చా. అది కాదమ్మా అదే. నువ్వు వెళ్ళు. మీరందరూ వచ్చిన తర్వాత మా ఇంటికే కళ్ళొచ్చిందమ్మా. లక్ష్మి ఇది మీల్లే అనుకో, ఏం కావాలన్నా ధైర్యంగా అడుగు. ఏం వద్దమ్మా, మీ ప్రేమే చాలు. అయ్యో ఇలాంటి కోడలతో కలిసి ఉంటే బాగా ఉన్న భార్యకు లేకుండా పోయిందే. కానీ ఇలాంటి కోడలికి మీలాంటి ఒక అత్తగారు దొరకడం నిజంగా నా భాగ్యం అండి. అవును, మీరంతా భోజనానికి ఏం చేస్తారు? ఆనంద భవన అదే హోటల్. హోటల్ నుంచి ఇంట్లో ఉండద్దు, హోటల్కి వెళ్ళి తిందాం అంటున్నారు. అవునా అండి? ఎందుకు హోటల్లో తిని ఆరోగ్యం చెడగొట్టుకుంటారు? ఇవాళకి మా ఇంట్లో తినండి. ఇలా చూడండి, ఇవాళ మాత్రమే తింటాం, అది మీ సంతోషం కోసం. ఇలా మళ్ళీ మళ్ళీ అడగద్దండి, మాకు అలాంటి అలవాట్లేదు. సరే నేను కిందకి వెళ్ళి భోజనం రెడీ చేసి మీ కబురు పంపుతాను. అలాగే. అరే రే ఈవిడ ఎంత అందంగా ఉందో చూడరా. ఆవిడది ఎంత మంచి మనసు, ఎదుటివారి కష్టసుఖాలు తెలుసుకుని సాయం చేసే మనసు. బంగారంలా అంటే ఆవిడ. మహాలక్ష్మి లాంటి అమ్మాయి మీద అబద్ధాలు చెప్తావా? సిగరెట్ పొగకి ఊదుబెత్తి పొగకి తేడా తెలీదు నీకు? మొద్దు మొహమాని ఎరా బుద్ధి లేనోడా. ఆవిడ నా అత్తగారిని చేసి నువ్వు రూటు వేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు ముసలి వేషం వేసుకున్నావు మర్చిపోకు, ఎలుగుడ్డా. సరేరా నేను ముసలోడ్నే, కానీ నువ్వు ఇదే గెటప్లో రేపు ఆఫీస్కి వెళ్ళావనుకో అందరూ వచ్చి నీకు సైన్ వేస్తారా. అరే మన నలుగురిలో వీడేరా అదృష్టవంతుడు స్వార్థపరుడు, మనల్ని ఏడిపిస్తూ వీడు ఎంత దర్జాగా నిలబడ్డాడు చూడరా. తెలివి తక్కువ దద్దమ్మా, ఒరిజినాలిటీతో ఉండడమే నాకు ప్రాబ్లం.
ఒక అమ్మాయికి మొగుడిగా నేను ఇంట్లో ఉంటే బయట ఎవర్రా నాకు పిల్లలు ఇస్తారా రే? నిజం తెలుసుకుంటే పడలేదు ఇంకా నా మనసు కూతురు పడలేదు బావిలో చావు. ఇక్కడ ఏందో జరుగుతా ఉంటది, నా కళ్ళల్లోంచి తప్పించుకోలేరు. నీ కళ్ళే వంకర, నీ కళ్ళ నుంచి ఎవరు తప్పించుకోరా రే? మంచివాణ్ణి హంతకుని చేయకురోయ్, ఇంకోసారి మా విషయంలో తలదూచ్చావో నీ గుడ్లు పీకుతా. సరే వెళ్ళు. బాయ్ బాయ్. రాజా వాయిస్ మాదిరిగా ఉంది. బుద్ధుందా నీకు? తను ఇంటావిడి గారి కూతురు. రై, ఎంతో కష్టపడి వేషాలు వేసుకుని మరీ ఇల్లు పట్టుకున్నావు, నువ్వు మొత్తం కష్టాన్నంత నాశం చేసేలా ఉన్నావే, అసలు నీకేమైనా బుద్ధుందిరా ఈడియట్? ఇది మట్టుకు ఇంటావిడికి తెలిసిందా మరి ఇక్కడ ఉండలేము, పార్క్ పోయి బంద్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ లవ్ చేసిన అమ్మాయిరా ప్రియా. ఆ ప్రియా వాళ్ళ ఇంట్లోనే మనం అద్దుకున్నావు. నేను ఆడ విషయంలో ఉన్న తనకు అనుకుంటే నా లవ్ గోవిందా? ఇల్లే గోవిందారా? అరే ఇది విను, మనం మోసం చేసి ఇక్కడ సెటిల్ అయ్యాం, పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలంటే నువ్వు ఈ వేషంలోనే కంటిన్యూ చేయి. తొందరపడి నువ్వు ప్రియకి చెప్పకు. నువ్వు ఆ పిల్లతో తిరిగినందుకే ఒక రౌడీ మొక్క నిన్ను కొట్టి నదిలో పడేశారే, ఇప్పుడు నువ్వు ఆ ప్రియా ఇంట్లోనే అద్దుకున్నావు తెలిసిందనుకో నిన్ను ముక్క ముక్కలుగా నరికి పడేస్తారా? నిన్ను మాత్రమే కాదరా మామా. వీడా పిల్లలు చూశాడని రౌడీలు వీళ్ళు చావగొట్టారే, ఈ పిల్లలెవరు, ఆ రౌడీ విధవలెవరు? ఈ రహస్యాన్ని మనం ఇక్కడి నుంచే కనుక్కుందాం. ఆపదొచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే వెళ్ళరా, వెళ్ళు. వస్తున్నా. రే విగ్గురా విగ్గు. నువ్వెందుకురా దిగులు పడతా, నేను ఎలా యాక్ట్ చేస్తానో చూడు. హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యు? ఈ ఇంటికి కొత్తగా అద్దెకొచ్చాం. అమ్మ చెప్పింది మీ పేరు? నా పేరు లక్ష్మి, కానీ మా ఆయన నన్ను ఎప్పుడు లక్కీ అని పిలుస్తారు. నీకు నచ్చానా? లక్కీ అంటే యు స్వీట్ గర్ల్. దగ్గరకు రా చెబుతాను. అరే ఆ యథం ఏం చేస్తున్నాడు చూసావా? ఆడవేషం యూస్ చేసుకుని ఆ పిల్లని గిల్మా చేస్తున్నాడు. దాని అర్థం అర్థం కొడుకేంటి? వాడి వేషాలు చూడరా పాప. ఈ ఇంట ఆవిడకు ఒక కూతురు ఉందని చెప్పారు, కానీ నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే తప్పిపోయిన నా కూతురు కోమల వల్లే గుర్తు. అదే ముక్కు, అదే కన్ను, అదే నోరు, అదే గడ్డం. నువ్వు లోపలికెళ్ళు, నేను మాట్లాడేస్తాను. లక్ష్మి నీకు ఆఫీస్ టైం అవుతుంది, వెంటనే వెళ్ళు. ఆయన నా హస్బెండ్, ఆల్ఫోన్స్ డొమల్ డిక్కీ కంపెనీలో టైపిస్ట్ గా చేస్తున్నారు. లక్ష్మి నీళ్ళు కాగే స్నానం చేయి. అమ్మా నీ కూర్లు ఇంత వాసన వస్తున్నాయి, నువ్వు వాడేది షాంపూనా షీకేనా? నాన్న ఆఫీస్ కి నీకు టైం అవుతుంది, వెంటనే లోపలికి. నేను ఎక్కడ పనిచేస్తున్నాను రా, చెప్తాను రా. తప్పుగా అనుకోకు, నా హస్బెండ్ ఉన్నాడే, ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు టెన్షన్ అవుతుంటాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ సీ యూ బాయ్. బ్లడీ రాస్కల్, ఆ అమ్మాయి నా లవరని తెలుసుకోడా?
అలా బిహేవ్. రేయ్, దాని కారణం నువ్వేరా? మా కళ్ళ ముందే అమ్మాయిని నువ్వేదేదో చేస్తుంటే మాకు ఎలా ఉంటుందిరా? వీడరా తప్పుగా అనుకుంటున్నాడు, ఆ పిల్ల మంచిదే, ఎవరు పిలిచినా అందరితో మాట్లాడుతూనే ఉంటుంది. మీద పడకరా లక్ష్మీ అమ్మ, లక్ష్మీ అమ్మ వచ్చేసాడు. ఏం లేదు, తెల్లారిపోయింది కదా, ఒక గుడ్ మార్నింగ్ చెప్పుకోదామని వచ్చిన. ఒంటరిగా ఉన్నారే, వాళ్ళకేం తెలుసు మగవాళ్ళు లేని ఇళ్ళని ఈజీగా మోసం చేద్దాం అనుకుంటున్నారా? అవన్నీ నా దగ్గర మాట్లాడుకో. ఎవరెవరు ఏ వేషాలు వేస్తారో, ఏ విధంగా మోసం చేస్తారో నాకు బాగా తెలుసు. వాళ్ళందరినీ పోలీసులకు అప్పచెప్తా, అప్పుడు తెలుస్తుంది నన్ను మోసం చేసిన వాళ్ళకి ఏం శిక్ష అన్నది. కుదరదు కుదరదు, ఈ బుద్ధి వేషం వేయకముందుండాలి. మగాడి వయ్యుండి ఆడదాన్లా నటిస్తే చిచి చిచి. యాడవకయ్యా ఫోన్ పెట్టాయి. అమ్మా, వేషం అది అంటున్నారు ఏంటమ్మా? అదా లక్ష్మి, యూదాపూర్లో నాకు తోటుంది, అక్కడ పనిచేసేవాళ్ళు సూపర్వైజరు అస్సలు సరిగా లేరు. చిచి, వీళ్ళు చచ్చిన మారు, అదే సూపర్వైజర్తో మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, నేనేమైందో అని భయపడ్డా. అమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళరామా, లేడీస్ బస్సులో వెళ్ళు, మిగతా బస్సులో వెళ్ళద్దు. నాకు లేడీస్ బస్సులో వెళ్ళటమే ఎప్పుడు నచ్చుతుంది, వెళ్లే టైం తెలియకుండా సుఖంగా ఉంటుంది. వస్తానమ్మా. మిస్టర్, నువ్వు ఉద్యోగానికి వెళ్ళవా? బయట వర్షం వచ్చేలా ఉంది అందుకని. మీ భార్య వెళ్తోందిగా. తనకి ఏసీ రూమ్ లో పని, నేను విసురుకుంటూ పనిచేయాలిగా. విసురుకుంటున్నా, అదేం పని? అది ఏషియన్ పెయింట్స్, నేరోలాక్, షాలిమార్ ఇటువంటి కంపెనీలో పనిచేశా, బోర్డు మీటింగ్స్ లో చేశా, ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్. ఓ, పెద్ద కంపెనీయే. ఆ జాన్సన్ అండ్ జాన్సన్ వారి బోర్డు నిన్నే పని ప్రారంభించా, ఇవాళ పని పూర్తి చేసేస్తా. ఏంటిది ఇల్లు పడగొడుతున్నారు? నాతో రాజా ఒక మాట కూడా చెప్పలేదు, కొంచెం కూడా బాధ్యత లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు కాలి? తన చూస్తే నేను ఇరుక్కుపోతానే. పోస్ట్ మ్యాన్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి మారారో తెలుసా? అందరూ ఉజాలకి మారారు, నువ్వు కూడా మారిపో. ఉజాలనా? ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ మేక్ ఏ కాల్ ప్లీజ్? థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, మీ బామ్మగారి దగ్గర నుంచి ఫోన్. థ్యాంక్ యూ. హలో, ఓకే ఓకే. ఇలా తిడుతుందేంటి, ఏం చేయాలి? బీసం, నువ్వు నా దగ్గర దాచినన్ని విషయాలు నాకు తెలిసిపోయాయి. నువ్వు ఇల్లు మారిన విషయం నాకు చెప్పలేదేంటి? అది ఇప్పుడు ఎక్కడున్నానో నీకు తెలుసా? నాకులే తెలుస్తుంది. ప్రియా, నేనుంటున్న ఇల్లు సడన్గా ఖాళీ చేయమన్నారు, ఇంటి కోసం ఎంత తిరిగినా ఎక్కడా దొరకలేదు. ఆఫీస్ మేనేజర్ని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఆఫీసులోనే ఉంటున్నా. నీకు తెలిస్తే తప్పకుండా నువ్వు వస్తావు. నీకు చెడ్డ పేరు, ఆఫీసులో నాకు చెడ్డ పేరు, అందుకే చెప్పలేదు. నువ్వు ఇంత కష్టపడుతున్నావని తెలిస్తే మా ఇంట్లో పై పోర్షన్ నీకు ఇప్పించేదాన్ని, కానీ అది ఇప్పుడే ఒక ఫ్యామిలీకి అద్దెకిచ్చేసాం. తెలుసు, నలుగురుంటారే. ఎలా తెలుసు? ఫ్యామిలీ అంటే నలుగురు కూడా ఉంటారా, అందుకే అలా అన్నాను. అవును, నీకు ఈ ఊళ్ళో అక్క చెల్లెళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు, నేను ఒక్కడిని. అవును, ఎందుకలా అడుగుతున్నా? ఏం లేదు, మా ఇంటికి అద్దెకొచ్చిన లక్ష్మి నీ పోలికలతో నీ మాదిరే ఉంది, అందుకే ఎవరైనా ఉన్నారా అని అడిగాను. లక్ష్మి? లక్ష్మి ఏం రాజా? అది అది
ఆవిడ నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. ఆ కథ నీ దగ్గర ఎందుకు చెప్పడమా అని ఇప్పటి వరకు దాచాను, కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. మా నాన్నకు ఇద్దరు భార్యలు, పెద్దావిడికి పుట్టినవాణ్ణి నేను, చిన్నావిడికి పుట్టింది చెల్లెలు లక్ష్మి. అమ్మాయికురాలలో అక్కినేని నాగేశ్వరరావులా ఇద్దరిని వివాహం చేసుకుని అదేవిధంగా ఇద్దరిని మెయింటైన్ చేస్తుండేవారు. పెద్దవాళ్లకు లక్ష విరోధాలు ఉండొచ్చు, కానీ నేను చెల్లెలు లక్ష్మి రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రి మాదిరి రక్త సంబంధానికి విలువనిచ్చి ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. నా చెల్లెలు నన్ను అన్నా అని పిలుస్తుంది, నేను తన్ని చెల్లెలు అని పిలుస్తాను. ఒక్కరోజు ఒక్కరోజు చూడకపోయినా ఓ అని ఏడుస్తుంది. అలా ఏడ్చినప్పుడు తన కళ్ళ నుంచి కన్నీరు ధారగా కారుతుంది. ప్రియా, నేను చెప్తున్నది నమ్మలేకపోతున్నావు కదా? నేను నమ్ముతున్నాను. అందుకే చెప్తున్నాను, లేదంటే వేరే ట్రాక్ ఉంది. చేతిలో డబ్బులు నీ దగ్గర ఉండి రెండు మూడుల మల్లె పూనుకొని నా చిట్టి చెల్లెలు నీ చేత్తో ఇస్తావు కదా ప్రియా, ఇస్తావు కదా? అదిగో ఆవిడ అమ్ముతుంది మల్లెపూలు. ఇక్కడ కొనుద్దు. ఎందుకు? నువ్వు ముందెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొంటేనే తను ఒప్పుకుంటుంది, అక్కడే తీసుకుంటావు కదా? ఓకే ఓకే. సీ యు. బై బై. ఏంటి చికెన్ ఎప్పట్లాగా టేస్టే లేదు, ఒకటే పేడ కొంపు. చికెన్? అది బుద్ధి లేనోడా, అది చెప్పురా. చెప్పా. అరే అరే బాబు, ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కునే బ్రాంతీరా, ఇంకా ఒక బెగ్గు కూడా తాగలేదు, కొంచెం వీరా. మీరే ఫుల్ బాటిల్ గుడితిలాగా తాగుతున్నారే, కొంచెం ఏంట్రా బాబు? వాళ్ళరా, నేను ముసలి వేషం వేసుకున్నది నీ గౌరవం కాపాడడానికి. చాలా కొలంగా ఉందా? ఏడు బెగ్గులు కొట్టా కానీ ఎక్కలేదే. దీనిలో ఏడు బెగ్గులు కొట్టావా? ఎక్కనే ఎక్కదు, ఎన్ని బెగ్గులు కొట్టినా అంతే. ఇది చోడ, ఇందులో నీళ్లు కలిపి కొట్టరా. అయ్యో ఏంటండి ఇది, ఇంట్లో కూర్చుని ఈ విధంగా, అదే తండ్రి కొడుకులు కూర్చుని. ఈ బాటిల్లో కోలాన్ చూసి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇది దగ్గు మందు. దగ్గు మందా? కావాలంటే నువ్వు వద్దునా. అదే మా నాన్నకు రెండు రోజులుగా దగ్గు. అదే ఏంటి గుర్తుకుంటుంది? అదే గుండె నొప్పంట, అందువల్ల నిన్న రాత్రి అంతా నిద్రలేదు. వెంటనే డాక్టర్ పరమసింహ దగ్గర తీసుకెళ్లి ఒక ఫుల్ బాటిల్ సిరప్ తెచ్చాను, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎలా ఉంది నాన్న? ఇలాంటి మందు టైం ప్రకారం కొంచెం కొంచెంగా తాగాలి, అర్థమైందా? అర్థమైంది, కానీ చాలు. లక్ష్మి ఎక్కడ? లక్ష్మి అని ఎవరు లేరు. లక్ష్మికి అలవాటు, లక్ష్మికి తగ్గలేదు. అవునవునవును, వాడైపోయినట్టే. ఈ ఇంట్లో ఆ పిల్లతో ఎలాంటి వ్యవహారం పెట్టుకోవద్దని చెప్పాను, నేను చెప్పినట్లుగానే వాడు వింటున్నాడు, కానీ ఈ పిల్ల వాడి చుట్టూ తిరుగుతుందే. ఏంటి వాత వస్తుందా? ఇది మామూలు లవ్ కాదని నాకు అనిపిస్తుంది, దీనికి నే గ్యారంటీ. ఐరన్ లవ్ అంటావా? లవ్ ఏదన్నా కలర్ టీవీ గ్యారంటీ ఇవ్వడానికి? వెళ్ళిన పిల్ల తిరిగి వస్తుంది, మన తాగింది బ్రాంది అని తెలిస్తే మర్యాద పోతుంది. తొందరగా అని తీసుకుని బయటికి పోదాం. హాయ్ లక్ష్మి. ఏంటి ప్రియా, నేను న్యూడ్గా స్నానం చేస్తుంటే నీ పాటికి లోపలికి వచ్చేసావు, వస్తే ఏంటి? లక్ష్మి, నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అది సస్పెన్స్, నువ్వు వింటే సంతోషపడతావా? ఇప్పుడే సంతోషపడుతున్నాను ప్రియా, నువ్వు బయటికి వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను. చేసింది చాలు, తొందరగా రా. నాకు సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు? నా శరీరాన్ని నా మొగుడు మట్టుకి చూడాలి. తొందరగా వచ్చావే, అలాగే ఉండు, నీ తల్లో పువ్వులు పెడతాను. వద్దమ్మా, పువ్వులు పెట్టే ఉంటే గొడవ ఏంటి? పువ్వులు పెడితే గొడవ వస్తుందా? అది కాదు, పెళ్ళంతల్లో పువ్వులు చూస్తే మొగుడికి మూడు వస్తుంది. అరే పోవే, నీకు వివాహం అయితే ఇవన్నీ తెలుస్తాయి.
ఏయ్, నువ్వు సిగ్గుపడడం చూస్తుంటే నువ్వు ఏదో వ్యవహారంలో పడ్డట్టుగా తెలుస్తుంది. అవును, ఎవరు అతను? ఎవరు? తన పేరు రాజా. రాజానా? మీ అన్నయ్యే. నీ దగ్గర చెప్పడానికి ఏవమ్మా, నేను రాజాలాగా ప్రేమగా ఉండి అన్నా చెల్లెళ్ళని ఎవరూ చూసుండరు. కానీ విధి మమ్మల్ని వేరు చేసింది. ఒక్కరోజు కూడా నన్ను చూడకపోతే ఓ ఏడుస్తాడు. అలా ఏడుస్తూ ఉంటే తన కంట్లోంచి కన్నీరు ధారగా కారుతుంది. ఇదే మాట అతను చెప్పాడే. అదేగా ప్రియా, నేను చెబుతున్నది. ప్రియా, నాకు వివాహం కాకముందు మా అన్న నాకు రోజు మల్లెపూలు కొనిపెట్టేవాడు. ఇలా పట్టుకుని స్పీడ్గా తిప్పేవాడు, ఇలా ముద్దులు కూడా పెట్టేవాడు. ప్రియా, నా అన్నను చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టావు. అయ్యో, ఇటువంటి పనులు చేస్తే నాకు భయంగా ఉంటుంది. నిన్ను చూస్తుంటే భయపడటే లేదే. మా అన్నయ్య ఎప్పుడు కౌగులించుకుంటాడని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. చిచ్చి, నువ్వు ఘోరంగా మాట్లాడుతున్నావే. ఇదిగో మీ అన్నయ్య ఇచ్చిన పువ్వులు. మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నది ఎవరికి తెల్ల చీర కట్టిన కళ్ళ కపట మెరుగని మనసు కోసము, నీ మనసు కోసము. మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర. పాడింది అడుగుంత, తుమ్మింది మొగ్గుంత. ఏ పుట్టలో ఏ పాముందో, మనకెందుకు హాయిగా పండుకుంటే పోలా. విడుదలవుతున్నావు. ఏయ్, ఏం చేస్తున్నావు? నేను వేసుకున్న షర్ట్ను ఇంకొకటి వేసుకోకూడదు, అందుకే చింపాను. ఒకటికి రెండు కొనుక్కో. ఏంట్రా, మీరు మాత్రమే వచ్చారు? మణి ఎక్కడ? అన్నా వచ్చారన్నా, లోపలికి వచ్చి మాల వేయడానికి పర్మిషన్ కోసం వెళ్ళాను. ఈ లోగానే మిమ్మల్ని వదిలేశారు. తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏరా, నేను రావడానికి ముందే జైలు కొట్టి సెటప్ చేయాలనుకున్నారా? నేను వచ్చిన తర్వాత చేయాలిగా వేధవల్లారా? జై. హేయ్, నన్ను చూడాలనిపించలేదా? అయ్యయ్యో, అదేంటన్నా అలా అంటున్నారు? మీరు లోపల ఉన్నారా? బయట ఎన్నో పనులు, కొంచెం బిజీగా ఉన్నాను. అవును, ఇప్పుడు లోపల గంట కొట్టిన తర్వాత భోజనాలు పెడుతున్నారా? అధిక ప్రసంగాలద్దు. బ్లాక్ అడ్రస్ వేసుకోకుండా ఇది వేసుకున్నావేంటి? ఇది ఉగాదికి రిడక్షన్ సేల్లో 50% తగ్గింపు రేటుకి ఇచ్చారు. ధర తక్కువ కదా అని తీసుకున్నాను. ఇదే మెయింటైన్ చేస్తున్నాను. బాగుందా అన్న? అన్న, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చాలా హంగామా చేశాడనా? ఇంకా వాడెప్పటికి రావాలి? ఇక మీద నేనే లేడని ఊరు ఊరా చెప్పాడన్నా? అబద్ధాలు చెప్పకండి, అబద్ధాలు చెప్పకండి. దీపావళి బోనస్ కొంచెం లేట్ అయిందన్న, అందుకే ఇలా చెప్తున్నారు. రేయ్ అన్నా, నాయకుడు వేరే స్టేట్కి వెళితే ఆయనకు బదులుగా యాక్టింగ్కి వేరే నాయకుడిని పెడతారుగా. అదే విధంగా నేను యాక్ట్ చేశాను. నా యాక్టింగ్ పవర్ఫుల్గా ఉండడం వల్ల వీళ్ళ కోపం వచ్చిందన్నా. నువ్వెందుకు డల్గా ఉన్నావు? రెండు పెగ్గలు వేసుకుంటే సరిపోతుంది. బండెక్కన్నా వెళదాం. ఏంటి, నువ్వు నా పక్కన కూర్చొని రావాలనుకుంటున్నావా? ఏంటన్నా? అన్నా, జైల్లో స్మగ్లర్సు, హంతకులు, పిక్ పాకెటర్సు, పింపులు అందరూ ఒకచోటేగా ఉంటున్నారు. అందరూ కలిసి తింటారు, కలిసి పడుకుంటారు, కలిసి పళ్ళు తోముకుంటారు. జైలు లోపల అందరూ కలిసి ఒకే గదిలోగా ఉంటారు. అటువంటప్పుడు నేను నీ పక్కన కూర్చోవడం మీకు ఇష్టం లేదా? మణి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ముందు అడ్రస్ మార్చు. నువ్వు వెంటనే బ్లాక్ అడ్రస్ వేసుకో. అర్థమైందా? వీడెందుకు నా అడ్రస్ మీద కన్నేశాడు? నా పర్సనాలిటీ చూసి అసూయ పడుతున్నాడేమో. జైల్లో చెప్పకూడు తిన్నా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడే. స్కాచ్ తాగి మటన్ తిన్నాడనుకో, నన్ను బతకనివ్వడు. వీడిని ఏదో ఒక హత్య కేసులో ఇరికించి పర్మనెంట్గా జైల్లో ఉంచాలి. చేస్తా.
అన్న, నువ్వు జైల్లో నుంచి వచ్చిన టైం చాలా మంచి టైం అన్నా. ఏంటి? అదే, మన సరుకున్న షిప్పు నిన్ననే సింగపూర్కి బయలుదేరిందన్నా. నువ్వు జైల్లో ఉన్నప్పుడు దాన్ని భద్రంగా దాచుంచాను, మీరు జైలు నుంచి రాగానే దాన్ని పంపించాను. ఇన్సూరెన్స్ కూడా దానికి క్లెయిమ్ చేయకూడదన్నారు. జపాన్ నుంచి వస్తున్నారు లివినర్. ఎందుకు? ఎందుకేంటి? సరుకు కోసం. వాడికి కావలసిన సరుకు అరేంజ్ చేయడం మనకు ప్రాబ్లం అయింది అన్నా. తెల్ల డ్రెస్ వేసుకుని నేను రోడ్లో నడుస్తుంటే ఎవరో మినిస్టర్ వచ్చాడు అనుకుని జనం తోసుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడేవారన్నా. మన జనం గొర్రెల మంది నీకు తెలుసుగా అన్నా. ఈ డ్రెస్లో నన్ను చూస్తే ఎలుగుబంట్లో ఉన్నాను. ఇంట్లో వాళ్ళకు కూడా చులకనైపోయాను. నేను ఆ తెల్ల డ్రెస్ వేసుకుంటా. లేదు లేదు, ఇదే బాగుంది. ఎరా, నవ్వుగా ఉందా మీకు? వాడు అక్కడికి వచ్చి నిన్ను కొట్టాడా? నన్ను బయటే కొట్టాడన్నా. వాడు చాలా కిలాడి. నేనెంతో చెప్పి చూశాను, వినలేదు. తర్వాత చంపించేశా. నీళ్లలోనూ పడేశాం కదూ, నీళ్లలోనూ పడేశాం అన్నా. ఈ పిల్ల నీకు తెలిసిందేగా. అవునంటే వెంటనే మావం చేస్తావు. నాకు తెలియదన్నా. అప్పుడు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు ఈ పిల్ల కావాలి. ఏంటన్నా, ఊళ్ళో వేరే పిల్ల లేరా? ఇంకో అమ్మాయిని సెటప్ చేస్తా. ఈ అమ్మాయి వద్దన్నా. నీకు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నాను. ఇదిగో అడ్వాన్స్, టేక్ ఇట్. 5 crores. ఇలా చూడండి, మీరు అడిగింది నేను లేదని చెప్పింది లేదు. ఈ పిల్ల విషయంలో వీలు పడదని చెప్పించొద్దు. నన్ను మృగాన్ని చేయకు. నాకు ఈ పిల్ల కావాలి. నా ప్రాపర్టీలో సగం ఇస్తాను. ఐ వాంట్ దిస్ గర్ల్. నాకు ఈ పిల్ల కావాలి, కావాలి, కావాలి. అమ్మా, పైన అద్దెకు వచ్చిన ఏనుగు వాడు చేసే చూస్తావుంటే పద్ధతిగా నువ్వు వంట పంచుడు. వాళ్ళ గురించి చాడీలు చెప్పకపోతే నీకు నిద్ర పట్టదా? ఓ మంచి కుటుంబం మేడ మీద మనకు తోడుగా ఉన్నారని నేను నెమ్మదిగా ఉంటున్నా. గొడవ పెట్టుకుని వాళ్ళని పంపించేయకు. అమ్మా, నిన్నేమైందంటే వెళ్ళి పని చూసుకో. ఏంటి అన్నపూర్ణ, కులాసాయనా? ఎందుకు వచ్చారు? ఏంటి అన్నపూర్ణ, 40 ఏళ్లకు ముందే రక్త కన్నీరులో నాగభూషణం అన్న కుష్ఠు రోగంతో చేతిరి ఇలా అయి వస్తాడు. ఆయన్నే ఆయన భార్య ఇలా అడగల. నేను ఆరోగ్యంగా వచ్చాను, నన్ను పోయి ఇలా అడిగావే. ఇటు చూడు, భర్త ఏ కండిషన్లో వచ్చినా ఆయన్నేం అనకుండా ఎలా చేయాలి. వాళ్ళకే భార్య అన్న ఐఎస్ఐ ముద్ర వేస్తారు మన దేశంలో. భార్యాభర్తల సంబంధం పోయి ఎన్నో ఏళ్ళైంది, జ్ఞాపకం లేదా? అన్ని జ్ఞాపకం ఉన్నాయి. అందుకని మొహం మీద శంఖుచక్రాల ముద్రలా ఫ్లాష్ బ్యాక్ తీసుకున్నా. నువ్వేగా రవిడి, తాగుబోతు, స్మగ్లర్ అని చెప్పి డైవర్స్ తీసుకున్నావు. జడ్జిమెంట్ ఇచ్చినోడు ఒక బ్యాచులర్. వివాహం అయిన వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోకుండా వెంటనే జడ్జిమెంట్ ఇచ్చాడు. అప్పుడు కూడా ఏం చెప్పాడు? వారానికి ఒకసారి అమ్మాయిని నాకు చూపించమని చెప్పాడా లేదా? నువ్వేమో బుద్ధిమంతులలాగా ఓ సంవత్సరం చూపించావు, తర్వాత ఆపేశావు. నేను కోపగించుకున్నానా? మీకెందుకు కోపం వస్తుంది? 10 నెలలు మోసి కంటే ప్రేమ అనేది ఉంటుంది. 10 నెలలు మోసి కన్నానన్న కథ ఎన్నిసార్లు చెప్తావు? ఇది విను, ఈ లోకంలో ఏ మగాడైనా 10 నెలలు మోసి కన్ననన్నాడా? అది ప్రకృతి విరుద్ధం, అందుకు కనలేదు. ఇది సైన్స్. దీనికి ఏ మగాడైనా ఏం చేస్తాడు? లక్ష్మీ అమ్మ, లక్ష్మీ అమ్మ. ఆ పిల్ల నీ దగ్గర పెరగడం వల్ల నేనెవరినో తెలీదు, నిన్న అమ్మ అని పిలుస్తుంది. ఈ పిల్ల నీ దగ్గర నుంచి ఎత్తుకుపోయి నా చెల్లెళ్ళు చూపించి ఇదే మీ అమ్మ అంటే అమ్మ అని పిలవదా? ఈ పాటికది తన పిన్నితో సినిమాల్లో యాక్ట్ చేస్తుండేది. నాకు కూడా ప్రేమ ఉంది, అందుకే వచ్చాను. మీ ప్రేమను తీసుకెళ్లి మూసి నిద్రలో పారేయండి. ఈ ప్రేమ బాధ్యత అప్పుడే ఉన్నట్టయితే మీ నాన్నగారు ఆస్తంతా ప్రీపేర్ని ఎందుకు రాస్తారు? ఎవరు? మా నాన్న. వాడో దరిద్రుడు, అందుకే చచ్చాడు. అన్నపూర్ణ, నువ్వే చెప్పు, మా నాన్న ఏం చేశాడు? ఇంటికి వచ్చిన కోడలు మొగుడితో కలిసిమెలిసి ఉండకపోతే ఏం చేస్తారు? పుట్టింటికి పంపించేస్తారు. కానీ మన కథలో అంతా రివర్సేగా అయింది. కోడలతో కలిసి నన్ను కొట్టి బయటికి గెంటేశాడు. వీలునామా ఒకటి రాసి తెచ్చాడు.
ఆ వీల్నామాయే వద్దన్నా. వీల్ రాసినందుకు ఆయన బేట చేయాలి. ఏమి రాసి తెచ్చాడు అందులో? ప్రియని ఎవరు పెళ్లి చేసుకుంటారో అతనికే ఈ ఆస్తి చెందుతుందని రాశాడు. అది కాదు, ఎవరో రోడ్డు మీద తిరిగి అడ్డగాడిదని అది లవ్ చేసి పెళ్లి చేసుకుందనుకో, నేను రోడ్లో బిచ్చవెత్తుకోవాలా? అందుకే ప్రియాకే తెలియకుండా తనకు సెక్యూరిటీ పెట్టాను. ఇక నాకు ప్రాబ్లం లేదు. అందమైన అల్లుణ్ణి చూశాను, ఆ లాంగ్వేజెస్ మాట్లాడతాడు, అదే రైల్వే స్టేషన్ అనౌన్సర్ లాగా. అది మట్టుకే కాదు, వాడు కోట్లకు పడగెత్తినవాడు. అందుకే వాడి కట్టపెట్టి కమిషన్ తీసుకుందాం అనుకుంటున్నావా? బాధ్యత గల తండ్రిలాగా మాట్లాడుతున్నావా? ఏదో బ్రోకర్ లాగా మాట్లాడుతున్నావే? మీరు మా కోసం దిగులు పడను వద్దు, ఇక మీద ఈ ఇంటి వైపు రాను వద్దు. వెళ్ళండి వెళ్ళండి. ఏమే, మా నాన్న సంపాదించిన ఆస్తి కావాలి, నాకు పుట్టిన కూతురు కావాలి, ఎప్పుడో నీ కట్టిన తాలి కావాలి, నేను మట్టుకు బయటకు పోవాలా? ఏ అది ఉండాలా? తీసియ్యి, తాకట్టు పెట్టి బార్లో తాగుతా. తీసి మేడం. అల్పుడితో కాపురం చెయ్యనని డ్రైవర్స్ తీసుకున్నానే కానీ నువ్వు అల్పాయిష్తో పోవాలని కాదు. ఆ విధంగా ఏ ఆడది అనుకోదు. తాళి గురించి గంటలు గంటలు మాట్లాడా, నీ మట్టి బుర్రకి ఎక్కదు. తాళి కట్టడంతోనే బాధ్యత అయిపోయింది అనుకున్నారు. మీరు ముందు బయటకు వెళ్ళండి, వెళ్ళండి. నా కూతురు వివాహం గురించి మాట్లాడడానికి వచ్చా. నేను చూసిన పెళ్లి కొడుకును ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకపోతే ఏం చేస్తారు? గొంతు పిసుగు తప్పుతా. లక్ష్మి గొంతు పిసుగుతే అందరూ అమ్మ అంటారు. ఇదేంటి లక్ష్మి అంటుంది? మీకేం కాలేదుగా. ఏంటి అమ్మ అంటుంది? నాకున్నది ఒక్క కూతురే, ఇదెవరు? ఈ లక్ష్మి ఉన్నంత వరకు మీరు దేనికి భయపడద్దు, వాడంతా చూస్తాను. ఏంటి చేయి చూస్తావా? అయ్యో వద్దు, పంచి ఊడిపోతుంది. అయ్యో పంచి ఊడిపోతుంది అంటే వినవండి. ఇవి ఆడదు కొట్టి దెబ్బలు కావే, నాశనం అయిపోరా. షేపులు బాగానే ఉన్నాయి, సెటప్ చేసుకోనా? అన్నపూర్ణా, ఆడదాని చేత కొట్టిస్తావా? ఆడది కొట్టింది కాబట్టి దెబ్బలు తిన్నా. అదే మగాడైతే జరిగే కథే వేరు. బ్లాక్ క్యాట్స్ లేకుండా రావడం ఎంత తప్పు అయిపోయింది ఇప్పుడు అర్థమైంది. నిన్ను తర్వాత చూసుకుంటా. రే కారు తీరా, దెబ్బలు బాగా తగిలాయా? చెప్పు తీసుకొడతా, పదరా. లక్ష్మి, ఇంత ధైర్యం బలం నీకెక్కడి నుంచి వచ్చాయమ్మా? ఒక పులిని ఆడపిల్ల కొట్టి తరివిందే ఆ వంశంలో పుట్టిందమ్మా నా కోడలు. కానీ ఇప్పుడు వచ్చింది పులి కాదు, పిల్లి. మీకేదైనా అయితే నేను చూస్తూ ఉండగలనా? అది సరే, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చంపాలని చూశాడే అతను ఎవరమ్మా? అదా, అది వదిలేయమ్మా. సమయానికి నువ్వు వచ్చావుగా, నువ్వు టైర్డ్ అయినట్టున్నావు, తినడానికి ఏదైనా తెస్తాను. అవునమ్మా టైడే, అది వేస్తే అన్ని సర్దుకుంటాయి. అలాగే ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అన్ని తీసుకురమ్మానండి. వాళ్ళు అడిగేవన్నీ అడుగుతున్నారే. అలాగే అనుకోండి. ఏంటి మీకా? నా కదమ్మా, నా కోడలికి, నా కోడలికి. లక్ష్మి నువ్వు నీళ్లు పోసుకున్నావని అమ్మ దగ్గర చెప్పాల్సింది. ఇందుకు సిగ్గెందుకే? మగవాళ్ళకి చెప్పాలంటే సిగ్గుపడతారు, ఆడవాళ్ళకి చెప్పడానికి కూడా సిగ్గుపడతారా? మేము మీ ఇంటికి వచ్చిన వేళా విశేషం. నేను తాతనయ్య అదృష్టం నాకు కలిగిందమ్మా. ఏమ్మా లక్ష్మి, ఇంత మంచి విషయాన్ని నాకు చెప్పకుండా దాచావే, కొంచెం ముందు వస్తా. నీకు ఇది కావాలని అమ్మ దగ్గర ఏదేదో చెప్పి నా ప్రాణం తీస్తున్నాడు. మావైన కొడుతున్నాడు, ఏదో పొరపాటున అన్నాడు. ఎందుకు కొడుతున్నా? లక్ష్మి, ఇది బెజవాడ దుర్గాదేవి ప్రసాదం, రోజు తిన్నావంటే మామిడి పండు లాంటి పిల్లాడు పుడతాడు. వద్దమ్మా, దాన్ని అలాగే ఉంచి కళ్ళకు అద్దుకుంటా. కడుపు తిన్న వాళ్ళు తప్పకుండా దీన్ని తినాలి. తినమ్మా, పెద్దవాడు చెప్తుంది కదా, కళ్ళు మూసుకొని మింగు. ఏంటి అలాగే ఉంటుంది. రోజుకో స్పూన్ తిన్నావంటే బంగారు రంగులో మగబిడ్డ పుడతాడు. ఒకవేళ మగబిడ్డ పుట్టినా అన్నపూర్ణ అని మీ పేరు పెట్టుకుంటావు. నువ్వు పైకి వెళ్ళమ్మా, నేను పలహారం పంపిస్తా. చూసావరా కొడుక,
ఇదే విధంగా మీ అమ్మ అంటే నా భార్య. ఇక ముసలడా, నోటికొచ్చినట్టు కడుపు అని చెప్పావు. ఆవిడేదో నల్లటి తీసుకొచ్చి ప్రసాదం అని చెప్పారు. వాంతి వస్తుందిరా. రేయ్, అన్నీ సవ్యంగా జరిగి ఇదే నాటకం ఆడితే ఇంకో 9 నెలలు మనకు కావలసినవన్నీ ఆవిడే చేసి పెడుతుంది. ఓహో, అయితే నువ్విక్కడే సెటిల్ అయి చావు. రేయ్, ఇంకో ఇల్లు చూడడానికి వెళ్ళండిరా. అంత అవసరమే ఉందిరా, పైకి వెళ్ళి నేను ఒక్క తను తంతాను. వెంటనే కింద పడి నీకు అభార్షణ అయిపోయిందని చెప్పు. నన్ను తంతానటవా. అమ్మ నీకు ఇయ్యని ఇచ్చి రమ్మన్నారు. కజ్జికాయలు, జంతికలు, అరిసెలు అమ్మ చేస్తా ఉన్నారు, తీసుకొస్తాను. బ్రహ్మాండంగా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. వెళ్తుంది వెళ్తుంది కడుపు. నీక ఆవిడిక? నా కోడలకి. ముందు ఆవిడని తిన్నయ్యా. ఏలుగుడ్డ. అమ్మా కోడల, ఏంటి మావయ్య? ఇది తినమ్మా, ఇది తింటే పుట్టబోయే బిడ్డ అందంగా పుడతాడు. అయ్యయ్యో, ఏమయ్యా పెద్దవాడయ్యాడే, నాన్న ఒంటరిగా పంపుతావా, తోడుగా నువ్వు వెళ్ళొచ్చు కదా. అయ్యా, వీడు మా నాన్న కాదండి. ఐఎమ్ సారీ. దెబ్బలు గట్టిగా తగిలాయే, కాల్జారి మేడం నుంచి కింద పడ్డా? మేడం నుంచి ఏం పడలేదండి, ఒక పిల్ల ఎరగ తీసింది. అనుకున్నా మెడ మీద గాయం చూసినప్పుడే అనుకున్నా ఇది ఆడదాని పని అని. లేచి నడవగలరు కదా. లేచి తిరుగుతాడయ్యా, కానీ మాట్లాడడానికి మాత్రమే 6 నెలలు పడుతుంది. నేను రాసిచ్చిన మందులు వెయ్యి, ఈలోగా అవసరమైతే ఫోన్ చేయి, నేను వచ్చి చూస్తా. నాలుగు నెలలు అనుకుంటా. రండమ్మా రండి. ఎలుగు పట్టుకోండి, ఎలాటో ఇటు చేసి చెప్తా. పిలిచారమ్మా? డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారా? అయ్యయ్యో, మీకేమయ్యింది? ఊరుకోమ్మా, పెద్దవాడు కదా, షుగరు, బీపీ, అల్సరు, ఆస్మానం వచ్చి ఉంటుంది. బయటికి తెలిస్తే బాగుండదని భయపడుతున్నారు పాపం. మీరు మెట్లెక్కి పైకి వస్తున్నప్పుడే అనుకున్నా, అమ్మకి ఎలా ఆయాసం వస్తుందో తెలుసా? డాక్టర్ గారు, డబ్బు గురించి మీరు భయమే పడద్దు. ఏం టెస్టులు ఉన్నాయో అన్నీ చేయండి, వీలైతే ఆపరేషన్ చేయండి, తప్పే లేదు. అయ్యో, నా ఆరోగ్యం ఏం కాలేదు. మరి డాక్టర్ గారు ఊరికే ఏదో మాట్లాడడానికి వచ్చి ఉంటారు, మీరు మాట్లాడుకోండి. డాక్టర్ రమ్మంది నా కోసం కాదు, మరి లక్ష్మి కడుపుతోందిగా, చెకప్ చేయించడానికి. నన్ను చెకప్ చేయడానికి లేడీ డాక్టరా? వద్దమ్మా. ఎందుకమ్మా భయపడతావు? 5 నిమిషాలు చూస్తాగా రా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేసి డాక్టర్ని చెకప్ అని పిలిచారేంటమ్మా? ఏంటిది, కడుపుతో ఉన్న వాళ్ళకి స్కాన్ చేసి కడుపులో ఉన్నది మగ ఆడా తెలుసుకునే ఈ రోజుల్లో సాధారణ చెకప్ కి ఇంత గొడవ చేస్తోంది. ఏమా, దీనికి పోయి డాక్టర్ని పిలిచారేంటమ్మా? నాకు బాగా తెలుసమ్మా, కడుపులో ఉన్నది మగే. ఆడపిల్లైతే? ఏనాటికి కాదు మేడం, మా కుటుంబంలో అందరూ మగపిల్లలే. సరే, ఒకవేళ కడుపులో ఉంది ఆడపిల్లైతే? డాక్టర్, కడుపులో ఉన్నది ఆడ కాదు డాక్టర్. అయ్యో అయ్యో, నేనేం చేసేది? వాళ్లతో మాట్లాడి లక్ష్మి లోపలికి తీసుకెళ్లి చెకప్ చేయండి. డాక్టర్ గారు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ఏం పర్వాలేదు, నేను ఎన్నో కేసులు చూశాను. డాక్టర్ గారు మీరు ఎన్నో చూసుండొచ్చమ్మా, కానీ సర్లేమ్మా, విధిని ఎవరు మార్చగలరు? లక్ష్మిని లోపలి తీసుకెళ్ళమ్మా. రామ్మా. వద్దు డాక్టర్, నాకు సిగ్గుగా ఉంది. సిగ్గుపడితే పిల్లల్ని ఎలా కలగను? రా. వద్దు పోండి. పడుకోమ్మా. వద్దు డాక్టర్. పడుకోమ్మా. చెప్పేది వినండి డాక్టర్. చెప్తున్నాను విను, పడుకో. డాక్టర్ ప్లీజ్ టెస్ట్ చేయకండి. అమ్మా, లక్ష్మి ఒంటరిగా వెళ్ళిందమ్మా, భయపడుతుందేమో, నేను వెళ్ళి చూడనా? మామగారు మాట్లాడే మాట్లా ఇవి, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఏమా, ఎంతలో ఎందుకమ్మా, తొందరపడి డాక్టర్ని పిలిచారు, కొన్నాళ్ళు ఆగిన తర్వాత పిలిపించచ్చు కదా. ఇది ఆడవాళ్ళ విషయం, మీరిద్దరు మాట్లాడకుండా ఉండండి. ఈ టెస్టులేమి వద్దు డాక్టర్, చెప్పేది వినండి డాక్టర్. వద్దు డాక్టర్. పడుకోమ్మా, చెప్పేది వినిపించుకో. అయ్యో, ఈ డాక్టర్ జనరల్ గా ఎవరింటికి వెళ్ళదు, మనమే వెళ్ళి కలవాలి. ఇక మీదట ఏంటికి పోరమ్మా. ఏంట్రా ఇది, లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఏ సౌండ్ లేదే. ఏమవుతుందో. లక్ష్మిది కల అరిచింది? అరిచింది లక్ష్మి కాదమ్మా, డాక్టర్ అమ్మా. డాక్టర్ ఎందుకు అరుస్తుంది? డాక్టర్ ఏంటమ్మా డాక్టర్, ఈ విధంగా ఎవరు లోపలికి వెళ్ళినా అరవాల్సిందే.
ఏంటి డాక్టర్? మగాడు. నేను ముందే చెప్పాను కదమ్మా మగా అని. డాక్టర్ చెకప్ చేసి చెప్తేనే మీరు నమ్ముతున్నారుగా. లక్ష్మి, డాక్టర్ బాగా చూశారుగా. చాలా మంచి డాక్టర్, బాగా టెస్ట్ చేశారు. ఆవిడ ఎందుకు అలా అరిచింది? ఇప్పుడు అదంతా రివర్స్ అయిందమ్మా. మొదట్లో పేషెంట్లు అరిచేవారు, డాక్టర్లు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు డాక్టర్లు అరుస్తున్నారు, పేషెంట్లు చూస్తూ ఉన్నారు. రై పొయ్యరా, రే మణి ఎత్తుకొస్తారని చెప్పి ఉత్త చేతులతో వచ్చావేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల తన్ని తీసుకురాలేకపోయా. నువ్వు ఒక మగాడి వినా. కట్టుకున్న భార్య వినడం లేదు, కన్న కూతురు వినడం లేదు. మణి అనవసరంగా ఏదేదో మాట్లాడకు. నన్ను ఒరే అని పిలవకో, మామని పిలువ. ఏంటి, నిన్ను మామా అని పిలవాలా? అవునయ్యా, నువ్వు చేసుకోబోయే ప్రియ నా కూతురయ్యా. నిజంగానా? నీతో ఎందుకు అబద్ధం ఆడతాను? నాకు ఇస్తారన్న డబ్బు ఎప్పుడేస్తావు? ఇప్పుడే ఇస్తాను. రే తీసుకురండిరా. నీ మీద నమ్మకం ఉంది, ముందు పిల్ల మీద తాలుగట్టు, ఆ తర్వాత తీసుకుంటా. ఏంటి తను ఇంకా రాలేదు? ఓ ప్రియా ప్రియా, తను ఇప్పుడు రాదేమో. లక్ష్మి, ఏం చేస్తున్నావమ్మా? బోర్ కొడుతుంది, అందుకే చెట్లకు నీళ్లు పెడుతున్నా. పిల్ల పుట్టేంత వరకే అలా ఉంటుంది, తర్వాత తనతో ఆడుకోవటానికి కూడా టైం ఉండదు. పోమ్మా. చూసావా, నీ పిల్ల కోసం నీ ఇన్స్పెక్టర్ అల్లుతున్నాను. మిగతాదిని వల్లు నీకు టైం పాస్ అవుతుంది. నీ పిల్లకి నీ చేత్తోనే స్వెటర్ అల్లినట్టు ఉంటుంది. నాకు నాకు స్వెటర్ అల్లడం రాదు. ఇది చాలా ఈజీ, ఇటు చూడు. ఇలా వేసి ఇలా చుట్టి ఈ సూది లాగాలి, అంతే. అయ్యో ఎంత అందంగా అల్లుతున్నారు. మీరే అల్లండమ్మా. పిల్ల పుట్టబోయేది నీకు. ఇంకో వారంలో నేను ఇన్స్పెక్టర్ చూడాలి, ఆ తర్వాత చిన్న చిన్న షర్ట్లు ఎలా కుట్టాలో నేర్తాను. ఒక్క వారమే టైం, ఓకే? కడుపుతో ఉన్నవాళ్ళు స్వెటర్ అల్లాలా? దేవుడా, ఏ మగాడికి ఇటువంటి కష్టం రాకూడదురా నాయన. ఎక్కడ వెళ్ళా? వేసే కాడు కలిసేలా. నేను నాటకం వాళ్ళకి చస్తుంటే మీరు చీట్లాట ఆడుకుంటున్నారా? తీసి పక్కన పెట్టరా, నువ్వు త్వరగా అయిరా. నా కర్మ నిన్ను అసలు ఏమైందిరా నీకు? నీకు చీట్లాట రాదు, మమ్మల్ని ఆడుకోనివ్వు. రిలాక్స్ రిలాక్స్, ప్రాబ్లం రా. ఓనీలే కదా ఆడవేషం వేస్తే కడుపు గిడుపుని ఎందుకు చెప్పావా? ఆవిడేమో ఓ పక్క నూనె పెట్టు తలస్నానం చేయిస్తానని నా ప్రాణం తీస్తుంది. ఎన్నాళ్ళరా జలుబు జ్వరం అని అబద్ధాలు చెప్పను. అది తినకూడదు, ఇది తినకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, భద్రంగా ఉండు, వాకింగ్ పో అని నా ప్రాణం తీస్తుంది. స్వెటర్ అలాలట, స్వెటర్. ఇప్పుడు ఏమైందిరా, ఒక పక్కన కూర్చొని అల్లేస్తే సరే. స్వెటర్ అలాలా? ఇప్పుడు గాని నేను గలాటా చేశానంటే ఆవిడొచ్చి మిమ్మల్ని అల్లుతుందిరా. నాకు కడుపు లేదని చెప్పబోతున్నా. అయ్యయ్యో, నేను ఆడదాన్ని కాదు అని చెప్పేస్తాను. అరే వద్దురా, ఫ్యాషన్ తీసేస్తే ఇల్లు పోతుంది, ఇల్లు పోతే రోడ్డు పాలు అయిపోతావురా. వద్దురా రాజా, వద్దురా. రోడ్ల బలం అయితే నీకు ఇష్టమేరా? నీది మెయిన్ రోడ్ రా, అనవసరంగా చెడగొట్టకరా. రే మేము ముగ్గురం అల్లాడి ఏంటి? ఒప్పుకొని ఒప్పుకొని అరిచింది ఏంటి? ఏంటి ఏమైందమ్మా? ఇటు చూడు లక్ష్మి, కడుపుతో ఉన్న పిల్లలు అరుస్తూ మాట్లాడకూడదు. అమ్మా ఏం లేదమ్మా, నా కోడలు లక్ష్మి ఏమంటుందంటే నేను తల్లి లేని పిల్లని, మా అమ్మాయి బతుకున్నట్లయితే నన్ను తీసుకెళ్లి సీమంతం చేయించేదే, ఇప్పుడు నాకెవరూ లేరనిపించింది అని అంటుంది. నేనేమన్నానంటే మావయ్య నేను లేనా? నోర్మీరా. అయ్యో ఎక్కడా పెను? బంగారు పళ్ళెంలో బ్రహ్మాండంగా చేయించలేకపోయినా కొంతవరకు చక్కగా చేస్తానని చెప్పాను. మావయ్య గారింట్లో ఒప్పుకోను 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 అంటుందమ్మా. తల్లి లేదనే దిగులు నీకొద్దమ్మా. మీ అమ్మ బతికే ఉన్నట్టయితే ఈ సీమంతం ఎంత ఘనంగా జరిపిస్తుందో అంతకన్నా బ్రహ్మాండంగా చేయిస్తా. Yeah.
గురువా, నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చాం. సుభాష్మా అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఎంజాయ్ చేయి, నేను నోట్ల గట్ల లెక్క పెట్టుకుంటా. రై అన్న, సూట్ కేసు తీసుకురా. అలాగేనా. మామా స్వీట్ గర్ల్. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఒక్కసారి వేసుకున్న షర్ట్ను మళ్ళీ వేసుకోను, దట్ ఈజ్ మై పాలసీ. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే, కానీ నువ్వు అలా కాదు. అంతఃపురంలో ఎంతమంది ఉన్నా రాజుతో సమానంగా కూర్చోవడానికి ఒక రాణి కావాలిగా. నా స్టైల్లో ఈ పిల్లను అలంకరించి పెళ్లికి రెడీ చేసి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. ఏం భయపడకుండా మేమంతా ఉన్నాం. మ్యాజిక్ 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 అది చూడు. అరే రే రే రే, ఒక కాలు కట్టారేటా, రెడ్డి కాలు కట్టారా రే రే బాబు రే అయ్యో ఎవరు అనుకున్నా పారిపోయిన మన అల్లుడే ఇలా కట్టి పారేశారు. అందమైన అలంకారం నా దిష్టి తగిలేటట్టు తీసుకోండి. మామా ఇది ఆడపిల్లలో లేదే. నీకు మందు ఎక్కువ మాట్లాడుతున్నావు.
రాజ్యాన్ని దోచుకుంటున్న దేశద్రోహి. నీకొక అంతఃపురం, నువ్వొక రాజువి, నీకొక రాణి, ఆడపిల్లల్ని మోసగిస్తున్న బ్లడి రాస్కల్. నేను అప్పుడే చెప్పలేదా మగాడు ఆడది కాదు అని? సరైన టైంలో రాజా వచ్చి నన్ను కాపాడాడు. రాజానా? అతను నీకెలా తెలుసు? అమ్మా, రాజా నేను. గుంటన్నక్క, పెద్ద రాజుల ఫ్యామిలీ, వీటి తీసుకెళ్ళి లోపలేసి కుమ్మండ్రా. 10 లక్షలు, 10 లక్షలు 20 వేలు. వేసేది దొంగ నోట్లు, పైగా లెక్కలు పెడుతున్నావా? కావాలంటే నువ్వు కట్టు తీసుకొని నన్ను వదిలేమని చెప్పు. మా కుటుంబ గౌరవాన్ని కాపాడావు, మెనీ మెనీ థ్యాంక్స్. రాజా, నువ్వు ఆడవేషం వేసుకోవడం ఎంత మంచిదైందో చూసావా? అమ్మా, నా మీద ఇప్పుడు కోపం లేదుగా. మా ఇంటికి అల్లుడిగా రాబోతున్నావు, నీ మీద కోపం వస్తుందా?